अंदर की नमस्कार शुभ सायंकाल नलभव अष्टंग श्री स्वामी ज्ञानानंद नलभव अष्टंग अंदर की आह्वान पलुस्तुन्नां स्पेशल गेस्ट चेन्नई नीचे रामकृष्ण मठ विवेकानंद कल्चरल सेंटर नीचे रघुनायक नंदाजी गारु अमूल्यमैन प्रसंगान्नि मन वीक्षिंचबोतुन्नां అయితే ఆయన 7 గంటలకు జాయిన్ అవుతామంటోటి ఈలోగా అమెరికా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్న డాక్టర్ రామరాజు గారు ఈ రామకృష్ణ మఠానికి మన స్వామీజీకి ఉన్న అనుబంధం గురించి సంక్షిప్తంగా మీకు వివరణ ఇస్తారు. ఆ వివరణ అనంతరం స్వామీజీ జాయిన్ అవుతారు 7 గంటలకు. అనంతరం ప్రసంగం ప్రారంభిస్తారు. అంతవరకు దయచేసి అందరూ కూడా మీ ఆడియోని మ్యూట్లో పెట్టుకోండి దయచేసి, ఎందుకంటే మీరు చిన్న మాట మాట్లాడిన చిన్న సౌండ్ చేసిన ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. అంతవరకు కొంచెం చెప్పడానికి పాటించవలసిందిగా మాకు సహకరించవలసింది కోరుతున్నాను. వరకు డాక్టర్ థ్యాంక్ యూ. నమస్కారం. ప్రార్థన ఝాన్సీ గారు చేస్తారండి. ఝాన్సీ గారు లేకపోతే నేను మొదలు పెడతాను. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రి గంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్త చేతాః శమీయ హస్తే స్థిరదీ సమాధౌ శ్రీమత్ పరమహంసాయ శ్రీ జ్ఞానానంద యోగినే పరివ్రాజక వర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. ఈ సత్సంగం ప్రారంభించే ముందు 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేడు అచ్చట విశాఖపట్నంలో 2-3 కొత్త విషయాలు నాకు జ్ఞాపకం వచ్చింది. విశాఖపట్నంలో చిన్మయానంద మిషన్ స్వామీజీ 2-3 విషయాలు చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారు. అవి మరలా జ్ఞాపకం చేసుకుంటే మనకి స్వామివారి గురించి తేలిగ్గా అర్థం అవటానికి వీలవుతుంది. ఏం చెప్పారంటే, మొదట సాధన, జిజ్ఞాసులకి ముందు సాధన అని చెప్పారు. సాధన జ్ఞానానంద ఏ విధంగా సాధన చేశారంటే, అతి చిన్నతనంలో తన ఇన్స్పైర్ అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళారంటే, భగవద్గీత వల్ల, ఉపదేశాల వల్ల కృష్ణ భగవాన్ని ఇష్టదైవంగా తీసుకుని, అలాగే శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందులు చెప్పిన ఉపదేశాలను స్పష్టంగా అర్థం చేసుకుని, అన్నిటికంటే ముఖ్యం బుద్ధ భగవానుని ఆశయాలు, వారి యొక్క ఉపదేశాలు విని చదివి ఏ విధంగా ఎక్కువగా, అప్పుడు ఏ పుస్తకం చదివారంటే స్వామి లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకం, సార్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పుస్తకం రాశారు. అది నిన్న సందర్భంలో కౌలు జాయిన్ అయ్యారు మనతో. స్వామి ఏ విధంగా కవిత్వంలోకి ఎలాగ ఇన్స్పైర్ అయ్యారంటే, అది కేవలం నేను అనుకున్నది, అది సందర్భమో కాదో తెలియదు. ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ రాసిన పుస్తకం అంతా పద్య రూపంలో ఉంటుంది. ఇది కొన్ని 100 పేజీలు. అవన్నీ కూడా బుద్ధ భగవాన్ రాసింది పద్య రూపంలో రాశారు. అలాగే స్వామి తర్వాత కూడా తన యొక్క ఒక్కొక్క ఉపదేశాన్ని కూడా పద్య రూపంలో రాశారు. అలాగే పూర్ణ సూత్రాల్ని సూత్ర రూపంగా రాశారు. బ్రహ్మసూత్రం అలాగా, వేద సూత్రాలు అలాగా,
ఇంగ్లీష్లో పూర్ణ సూత్రాలు రాశారు. సరే, ఈ ఈ విషయం ఒకటి ఏం చెప్పారు, సాధన. ఏ విధంగా సాధకులకి కావలసిన విషయాలు మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. సాధకులు ముందుకు వెళ్ళాలంటే ముందు కావలసింది ధర్మగుణాలని ఆచరించటం. ముందు ఆశయం కావాలి, ధర్మగుణాలని పాటించాలి. ధర్మగుణాలు పాటించిన తరువాత గురువు గారు ఉన్నారు. నిన్న కవిత్వంలో అన్నీను గురుత్వాన్ని గురించి చాలా వివరంగా ఎన్నో ఎన్నో విధాలుగా అందరూ ఎంతో చక్కగా రాశారు. ప్రతి కవితలోని వారు చెప్పింది ఏంటంటే, చిన్నతనా నుంచి గురువు మనకి పాఠాలు ఎలా చెప్తారో, మనల్ని మన తర్వాత నిత్య జీవితంలో అందరూ చదువుకోవడానికి కానివ్వండి, జీవితంలో ఏం చెప్పడానికి కానీ చిన్నతనంలో ఉన్న గురువే మనకి అవసరం. ఆ గురువు చెప్పినట్టే మనం ఈ జీవితంలో మనం ముందుకెళ్తున్నామని కవితలు ఎంతో చక్క ఎన్నో విధంగా రాశారు. అలాగే జిజ్ఞాసులకి గురువుగారు ఉండాలి. అంటే ఆ గురువులు వేరు, మన చిన్నతనంలో మన బడిలో చదువుకున్న గురువులు వేరు, రెండు భగవంతుడితో సమానమే. ఈ జిజ్ఞాసులకు వచ్చే గురువులతో చాలా అదే గురువు లేనిదే జిజ్ఞాసులు ముందుకు వెళ్ళారు. సాధన స్వామి ఎలా చేశారంటే, అక్కడ తన ఎప్పుడైతే బౌద్ధ భగవాన్ని ఆశయంగా తీసుకున్నారో వారి ఉపదేశాలు ఆయన ఎక్కువగా ఆకర్షించింది ఏంటంటే, రినన్సియేషన్ ఈజ్ ద ఓన్లీ ప్యాత్ టు పర్ఫెక్షన్. రినన్సియేషన్ ఈజ్ ద ఓన్లీ వే ఫర్ పర్ఫెక్షన్. ఈ రినన్సియేషన్ లేదే ముందుకు వెళ్ళడానికి మోక్ష మార్గం లేదు, త్యాగమే మోక్షానికి మార్గం. ఆ విధంగా బుద్ధ భగవాన్ దగ్గర ఉపదేశం ఉపదేశం అదే తన యొక్క జీవితం అంతా అంతే కదా బుద్ధ భగవానుడి. ఆ విధంగా అది ఆదర్శంగా తీసుకుని తర్వాత ఈ మన వేదాల్లోని భగవద్గీతలోని బుద్ధ కృష్ణ పరమాత్మ చెప్పినవి ఇవన్నీ ఆదర్శంగా తీసుకుని, అలాగే అతి చిన్నతనంలో 21 సంవత్సరంలో సర్వసంగ పరిత్యాగం చేసి అన్నీ విడిచిపెట్టేసి, అన్నీ ఉన్న తండ్రి గారు ఉన్నారు దురదృష్టవత్తు అతి చిన్నతనంలోనే తల్లిగారిని కోల్పోయారు. అతి ప్రేమగా చూసిన తండ్రిని, భాగ్యాన్ని, భార్యని, అందరినీ సర్వసంగ పరిత్యాగాన్ని అన్నీ విడిచిపెట్టి జ్ఞానం కోసం ప్రయాణం అయ్యారు. ఆ ప్రయాణంలో 2 విధాలుగా జరిగింది. ముందు ప్రయాణం ఏమిటంటే, తన హై స్కూల్ నరసాపురం హై స్కూల్లో పరీక్ష తప్పేవని డిస్పెయర్ అయ్యి ఎవరితో ఫ్యామిలీతో చెప్పకుండా కలకత్తా ట్రైన్ ఎక్కి అక్కడికి బేలూరు మఠ్ వెళ్ళారు. బేలూరు మఠ్ శ్రీరామకృష్ణ పరమహంస ఆశ్రమానికి బేలూరు మఠ్ వెళ్ళారు. అక్కడ శివానంద మహాపురుష్ శివానందతో పరిచయం అయింది. మహాపురుష్ శివానంద గురించి ఒక మాట చెప్తాను. శ్రీరామకృష్ణ పరమహంసకి 12 మంది ముగ్గురు శిష్యులు. ఈ ముగ్గురు శిష్యుల్లో స్వామి వివేకానంద ఒకరు, అలాగే స్వామి శివానంద. స్వామి శివానంద స్వామి నాన్నగా జ్ఞానానంద, అప్పటి తన పేరు లక్ష్మీ నరసింహరాజు, భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు శివానంద దగ్గరికి వెళ్ళి శివానంద దగ్గర శిక్షణ మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత అక్కడ అప్పుడే శివానంద జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే వేలన్ననే ములుకొట్ల వేలన్నని స్వామీజీ స్నేహితుడు అక్కడ ధర్మరాజు గారితో పంపిస్తే అక్కడ కలుసుకుని
ఒకసారి తిరిగి ఇంటికి పంపించమని అడిగితే స్వామి శివానంద అలాగే చెప్పి పంపిస్తాను, కానీ ఈయన సన్యాసి అవుతారు, ఈయనకి భగవంతుడి దగ్గర నుంచి వేరే పిలుపు వస్తుంది, ఆ పిలుపు వచ్చినప్పుడు మీరెవరు ఈయనని ఆపలేరని జ్యోతిష్యం చెప్పారు స్వామి శివానంద. అలాగే స్వామి తిరిగి వచ్చిన ఇంటికి తిరిగి వచ్చినా కానీ కొద్ది నెలలలో మనం ఎన్నోసార్లు సత్సంగంలో కలుసుకున్నాం. ఈ జిజ్ఞాసులకి ఇంటెన్స్ డిజైర్, తీవ్ర ఇచ్ఛ, ఆ తీవ్ర ఇచ్ఛలో సమస్తం వదులుకొని ఆ తీవ్ర ఇచ్ఛతో సర్వసంగ పరిత్యాగం చేసి ఎన్నో నడిచి ఆంధ్రదేశాన్ని నుంచి నడిచి ఖర్గపూర్ వరకు నడిచి వెళ్ళిపోయారు. కేవలం కట్టిన బట్టలతో 4 రూపాయలతో అక్కడి నుంచి ఈసారి తిరిగి బేలూరు మట్టు వెళ్ళలేదు. తిరిగి ముందు లుంబిని వెళ్ళి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలు వెళ్ళి అక్కడ తీవ్ర తపస్సులో ఊహించని స్థితిలో తపస్సు చేసి గురుత్వం అంతవరకు గురువుగారు లేరు, గురువుగారిని పూర్ణానంద శరత్చంద్రజీ అనే బెంగాలీ గురువుని ఋషికేశ్లో కలుసుకొని గురుత్వం తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. ఇది గురు పూర్ణిమ కనుక అక్కడ ఏ విధంగా పూర్ణానందకి సందర్భం అయిందో కూడా ఒక్క నిమిషం మనకి జ్ఞాపకం చేస్తాను. స్వామికి ఇంతకుముందే పరిచయం చేశాను, ముందే చెప్పాను కదా, జిజ్ఞాసులకి సాధన ఉండాలి, సాధనతో పాటు గురువు గారు ఉండాలి. స్వామికి అంతవరకు శివానంద దగ్గరికి వినాగా సంబంధం ఏర్పడలేదు. తను అంటే జ్ఞానానంద అంటే జ్ఞానానంద పేరు సాధారణంగా ఋషులకి గురువుగారు పేరు పెడతారు. స్వామికి గురువు లేని మీద ఎక్కడ వెళ్ళినా పేరు తనంతట తనే పేరు పెట్టుకున్నా. ఆ జ్ఞానానంద పేరు పెట్టుకుని అక్కడ ఋషికేశ్లో ఉండగా ఒకరోజు పక్కన శరత్చంద్రజీ అనే జిజ్ఞాస అనే సాధువుతో పరిచయం అయింది. సాధువు కాదు, ఆయన మహా జ్ఞాని పరిచయం అయ్యి ఇంట్రడ్యూస్ చేస్తే ఇద్దరు కిచిడి భోజనం చేస్తుంటే ఇద్దరికి ఆవేశం వచ్చి స్వామికి కృష్ణ భగవానుడు ఒక గురువు ఉన్నట్టు అనిపించింది. ఈ అనిపించి అప్పుడే తనని శిష్యుడిగా తీసుకోమని తెలియజేశారు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఇది కూడా నిన్న స్వామీజీ చేసిన దాంట్లో భగవద్గీతలో 2 విషయాలు మనకి జ్ఞాపకం చేశారు. ఏమిటంటే గోవిందుడు శిష్యుడు ఉన్నప్పుడు గోవిందుడి కంటే గురువుగా ముందు బతిమని జ్ఞాపకం చేశారు. ఆ విధంగా స్వామి మనకి తాను గురువు కనిపించారని నుంచి తనని శిష్యుడిగా తీసుకోమని పొన్నానందని అడిగారు. దానితో ఆయన ముందే యు ఆర్ ఆల్రెడీ ఇన్ ది ల్యాప్ ఆఫ్ లార్డ్ కృష్ణ అని అప్పటికే ఆయనకి ఈయన ఏ లోకంలో ఉన్నారో తెలుసుకుని అయినా కానీ గురువుగా శిష్యుడిగా తీసుకున్నారు. అది గురు పూర్ణిమ సందర్భంగా మనందరికీ జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఇంకొక ఈ ఈ అంటే ఈరోజు రామకృష్ణ మిషన్ నుంచి స్వామీజీ కొద్దిసేపులో మనల్ని జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ 2 విషయాలు రామకృష్ణ మిషన్కి, అలాగే ఒక ముఖ్యమైన విషయం స్వామి శ్రీరామకృష్ణ పరమహంసని ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నారో కూడా తెలియజేస్తాను స్వామి వచ్చాక. ఈలోగా 2-3 ఒక చిన్నారి పాట పాడుతుందని నేను జ్ఞాపకం చేశాను, అది అందరూ విని ఆనందిద్దాం.
డాక్టర్ గారు, అమ్మాయి పేరు చిన్నారి పేరు లాస్ట్ ఇయర్ అండి. ఏంటమ్మా పేరు? అమ్మాయి పేరు పాట పాడే అమ్మాయి పేరు చిన్నారి లాస్ట్ ఇయర్ అండి. వీడియో ఆన్ చేసుకుని రన్ రావాల్సిందే కోరుతున్నాం అండి. కొంచెం సౌండ్ ఎక్కువ ఉండాలండి. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి మీ ఆడియోని. కొంచెం సౌండ్ రావాలమ్మా. సౌండ్ లేదు. అందరికీ నమస్కారం. నా పేరు అక్కు గారి పేరు కురిసేటి లక్ష్మీ నాగమణ గారు. నేను భీమవరం విష్ణు స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. స్వామి జ్ఞానానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్సంగంలో నాకు అవకాశం ఇచ్చిన పూజ్య స్వామి రఘునాయకానంద్ మహారాజ్ మరియు పెద్దలందరి ఆశీస్సులతో నేను నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిపై పాట పాడబోతున్నాను. ఈ పాట అర్థం ఏమిటంటే, ఓ గోవింద, శాశ్వతమైన ఆనందంతో నన్ను ఆశీర్వదించండి. మీరు నందకు ప్రియమైన బిడ్డ. మీరు అన్ని గొప్ప యోగులు మరియు దేవతలచే ఆరాధించబడ్డారు. రాగం భైరవి, తాళం మిశ్రజాతి జంపితాళం. గోవింద ఘటయ పరమానందమృతమిహ, గోవింద ఘటయ పరమానందమృతమిహ, గోవింద ఘటయ పరమానందమృతమిహ, గోవింద ఘటయ పరమానందమృతమిహ, గోవింద ఘటయ పరమా శ్రీనందతనయ బహు శ్రీనందతనయ బహు శ్రీనందతనయ బహు శ్రీనందతనయ బహు యోగీంద్ర సుర వినుత శ్రీనందతనయ బహు సుర వినుత, గోవింద ఘటయ పరమానందమృతమిహ, గోవింద ఘటయ పరమా శరదిందు సమవదనా శతమన్మథ సమాన, శరదిందు సమవదనా శతమన్మథ సమాన, శరదిందు సమవదనా శతమన్మథ సమాన, గురుధర నంద ఘన కుంద సుందర రథనా, గురు
శ్రీధర నంద ఘన కుంద సుందర రథనా గురుధర నంద ఘన కుంద సుందర రథనా परिपंति गण दलन फलिताखिल भुवन परिपंति गण दलन फलिताखिल भुवन परिपंति गण दलन फलिताखिल भुवन सरस नारायण तीर्थ सरस नारायण तीर्थ सत्य फल तारायण सरस नारायण तीर्थ सत्य फल तारायण गोविंद घटय परमानंद अमृत गोविंद घटय परमा धन्यवाद చాలా చక్కగా పాడావమ్మా, చాలా బాగుంది, సంతోషం. ఈ సత్సంగ సత్సంగానికి ముఖ్య అతిథులైన శ్రీ 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 రఘునాయకనందజీకి పాదాలకి నమస్కారం చేస్తూ మనందరి తరఫున సత్సంగం అందరి తరఫున ఈ సభకి ఆహ్వానిద్దాం. సభకి ఆయనకి ఇచ్చే ముందు ఒక 5 నిమిషాలు జ్ఞానానంద గురించి సి సభకి ఇంట్రడ్యూస్ చేస్తాను. 2 విషయాలు ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకుంది ఏమిటంటే, 1, స్వామికి చిన్నతనంలో ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారో, ఏ విధంగా సాధన ఏ విధంగా మొదలుపెట్టారో, ఆయన ప్రయాణంలో ఏ విధంగా ముందుకు వెళ్ళారు, అందులో ఇది గురు పూర్ణిమ వలన గురువు గారిని ఏ విధంగా ఆశ్రయించారో, ఆ ఆశ్రయంతో ఎలా ముందుకు వెళ్ళారో, అవన్నీ ఫోకస్ చేసి అతి క్లుప్తంగా మాట్లాడతాను. చిన్నతనంలో భగవద్గీత, అలాగే బుద్ధ భగవానుడు, అలాగే శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుల వల్ల ఇన్స్పైర్ అయ్యారు స్వామి అతి చిన్నతనంలో. అది ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారో, ఏ విధంగా అదృష్టం వచ్చిందో, అదే విధంగా జీవితంలో అదే విధంగా అన్నీ అనుసరించారు. ఏ విధంగా అంటే, బుద్ధులు రినౌన్సియేషన్ ఈజ్ ద ఓన్లీ ప్యాత్ ఫర్ పర్ఫెక్షన్ చెప్పినట్టు, అలాగే త్యాగమే మోక్షం అని సమస్తం త్యజించి ముందుకి జ్ఞానసిద్ధి కోసం ముందుకు వెళ్ళారు. ఆ ముందుకు ఎప్పుడైతే శ్రీరామకృష్ణ పరమహంసని, వివేకానందని ఆదర్శంగా తీసుకున్నారో, అలాగే ముందు వెళ్ళినప్పుడు బేలూరు మఠ వెళ్ళారు. బేలూరు మఠలో శ్రీ శివానంద దగ్గర శిక్షణ కొద్ది నెలలు శిక్షణ పొందారు. స్వామి శివానంద ఎవరంటే మహాపురుషుడు, శ్రీ రామకృష్ణ పరమహంసకి ప్రథమ 12 మహాశిష్యుల్లో ఒకరు. ఆ సమయంలో ఆధిపత్యంలో ఉన్నారు స్వామి శివానంద. అక్కడ శిక్షణ పొందారు. అప్పుడు అంటే ఇంటి దగ్గర తల్లి తండ్రి గారికి చెప్పకుండానే స్వామి అక్కడికి వెళ్ళారు. అంటే అప్పుడు పేరు ఇంకా మారలేదు. అప్పుడు శివానంద అంటే తండ్రి గారు అక్కడ ఉంటారని ఊహించి స్నేహితుడిని అక్కడిని పంపించి తీసుకురమ్మని, ఆ ఇంటికి తీసుకురమ్మని పంపితే వీరన్న, మలుపుట్ల వీరన్న అక్కడికి వెళితే శివానంద ఆయనతో ఏం చెప్పారంటే, నేను చెప్పి పంపిస్తాను కానీ ఈయన సన్యాసి అవుతారు, ఈయనకి కొద్ది రోజుల్లోనే బ్రహ్మైక్య సిద్ధి పొందే ఆ దానికి
ఆ సిద్ధి పొందే ఆ విధానం అది ఆసన్నమైంది. అప్పుడు మీరెవరు అని ఆపలేరు అని శివానంద జ్యోతిషం చెప్పారు. సరిగ్గా అలా చెప్పినట్టే కొద్ది నెలలో స్వామిసార సంఘ పరిత్యాగం చేసి అన్ని వెళ్ళిపోయారు. అది ఈ విధంగా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇంకో విధంగా ఇంకొక అంటే స్వామి ఈరోజు రామకృష్ణ మిషన్ నుంచి స్వామీజీ మన దగ్గర వచ్చారు కనుక వారి యొక్క సంబంధాన్ని కొంచెం ఇంకొక విధంగా జ్ఞాపకం చేస్తున్నాం. స్వామి శ్రీరామకృష్ణ పరమహంసని ఏ విధంగా ఒక విధంగా కోట్ చేశారంటే ఇవన్నీ కూడా కొన్ని అవసరమని నా ఉద్దేశం. అది ఏమిటంటే ఎవరో ఒక ప్రశ్న వేశారు దేని గురించో, దానికి సమాధానం చెప్పారు. ఇది ఇంగ్లీష్లో చెప్పారు, దానికి తెలుగులో క్లుప్తంగా చెప్తాను. ఏమిటంటే మనం ఒక భగవంతుని విగ్రహాన్ని మనం చూస్తే దాన్ని విగ్రహంగా చూస్తాం, అలాగే మనం కాళీమాతని చూస్తే విగ్రహాన్ని మనకి మన కళ్ళకి విగ్రహంగా కనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణ రామకృష్ణకి ఏ విధంగా కనిపించింది? కాళీమాత కనిపించింది. అంటే విగ్రహంగా కనిపించదు, కాళీమాతో మాట్లాడుకుంటారు, కాళీమాతో అన్ని విధంగా ఏకమైపోతారు. అదే మనకి సామాన్యులకి మహాత్ములకి తేడా. అది అలా అదేవిధంగా ఏ విధంగా ఏ సందర్భంలో ఇది చెప్పారంటే యాక్చువల్గా ఒకరిని ప్రశ్న అడిగారు స్వామి జ్ఞానానందని, మీరు రెండు విధాలుగా సైంటిస్ట్గా ఎందుకు వెళ్ళారు అని ఎవరో ప్రశ్న వేశారు. సైంటిస్ట్గా ఎందుకు వెళ్ళానంటే ఒకటి శ్రీరామకృష్ణ పరమహంస ఈ ఉదాహరణ చెప్పారు, అలాగే న్యూటన్ ఉదాహరణ చెప్పారు. న్యూటన్ ఏ విధంగా అంటే మనం యాపిల్ ట్రీ కింద కూర్చుని పైన యాపిల్ కింద పడిపోతూ ఉంటే అందరూ చూసిందే అది, ఆ యాపిల్ ఎందుకు కింద పడుతుందో చూడాలి. ఆ న్యూటన్ ఏం చేశాడు, తన యొక్క జ్ఞానశక్తితో కొంచెం ముందుకు వెళ్ళి అది గ్రావిటీ ఉంది, అది నేచర్ అని ఆ విధంగా తనని ఒక విధంగా భగవంతుడిలో ఉన్న శక్తిని తెలుసుకున్నాడు. అప్పుడు ఏ విధంగా ఒక విధంగా శ్రీరామకృష్ణ పరమహంస ఏ విధంగా అయితే ఆ ఐడల్లో కాళీమాతను చూశారో, అలాగే న్యూటన్ యాపిల్ని చూసి గ్రావిటీని మనందరికీ తెలియపరిచారు. అంటే అప్పుడు స్వామి ఏం చెప్పారంటే ఒక చేతితో భగవంతుణ్ణి కృష్ణ భగవాన్ని తీసుకుంటున్నాను, రెండో చేతిలో జ్ఞానశాస్త్రాన్ని రెండో తీసుకుని బ్రహ్మాన్ని కౌగిలించుకుంటున్నానని సమాధానం చెప్పారు. ఇంకొక విషయం చెప్పి మన స్వామీజీకి ఇచ్చేస్తాను. ఈ విషయం ఏమిటంటే గురు పూర్ణిమ కనుక గురు పూర్ణిమ గురువు గారికి జిజ్ఞాసులకి ఇంతకు ముందే ఒక చిన్నసారి మా జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనందరికీ అంటే మనం అంటే సంసారులకి హౌస్ హోల్డర్స్కి మనకి ముందుకు వెళ్ళాలంటే ముందుకు కావాల్సింది ధర్మగుణాలు పాటించడం. ధర్మగుణాలు పాటించాలి, ధర్మగుణాలు పాటిస్తూ గురుదేవులు ఉండాలి, గురుదేవుల ఆశ్రయం పొందాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి సాధ్యం. అలాగే శ్రీ గురుదేవులకి అప్పుడు బేలూరు మఠ వెళ్ళినా కానీ అక్కడ గురుత్వం తీసుకోలేదు శివానంద దగ్గర. తర్వాత హిమాలయ పర్వతాలు వెళ్ళినప్పుడు అక్కడ ఋషికేశ్లో శరత్చంద్రజీ అనే వారితో పరిచయం అయ్యి వారి పూర్ణానంద వారి దగ్గర శిష్యరకం తీసుకున్నారు. ఏ విధంగా శిష్యరకం తీసుకోవడం జరిగిందంటే వీరిద్దరూ కిచిడీ తింటూ ఉండగా ఆశ్రమంలో శ్రీకృష్ణ భగవానుడు అంటే వీరు ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు వీరికి ఆవేశం జరిగి శ్రీకృష్ణ తన ఇష్టమైన భగవంతుడు ఓ గురుదేవులు ఉన్నట్టు ఆవేశం కలిగింది.
ఆ వేషం కరిగితే అప్పుడు అప్పుడు జ్ఞానానందకి భగవంతుడు నాకు గురువు కావాలని ఆశీర్వదిస్తున్నారని అనిపించి తనని పూర్ణానందని శిష్యుడిగా తీసుకోమని ప్రార్థించారు. దాంతో ఆయన యువర్ ఆల్రెడీ ఇన్ ది ల్యాప్ ఆఫ్ లార్డ్ అని చెప్పినా కానీ శిష్యుడిగా తీసుకున్నారు. ఇంకొక విషయం జ్ఞాపకం చేసి ఇది చేస్తాను. తనకి అంటే జ్ఞానానంద అతి తీవ్ర తపస్సులో అతి నిర్వికల్ప సమాధి వచ్చిన తర్వాత ఇది కాశ్మీర్ అంటే పూర్ణానంద తనని కాశ్మీర్ వెళ్ళమని చెప్పారు. అంటే సాలిట్యూడ్ కోసం కాశ్మీర్లో జడిపుర అనే ప్రదేశంలో నిర్వికల్ప సమాధిని అసంప్రజ్ఞా సమాధిని అనుభవించారు. అదేంటో తెలుసుకోవడం కూడా మనలాంటి వారికి సాధ్యం కాదు. కానీ అక్కడ ఈ గురుత్వంలో ఉన్న ప్రేమ అభిమానం గౌరవం ఏ విధంగా ఉందో ఒక్క నిమిషం జ్ఞాపకం చేస్తాను. ఇది ఇంగ్లీష్లో అంటే స్వామి అన్ని ఇంగ్లీష్లో రాశారు కనుక ఇంగ్లీష్లో చెప్పడం తప్పదు. ఐ గెయిన్డ్ ఎ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నిర్వికల్ప సమాధి. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ 1920. ఐ స్పెండ్ ఫ్యూ మంత్స్ ఇన్ జడిపుర. ఐ రోట్ ద ఫాలోయింగ్ లెటర్ టు మై మాస్టర్ స్వామి పూర్ణానంద ఆఫ్టర్ ఐ రీచ్డ్ అనంతానంద్. టు ది మాస్టర్, మై బిలవ్డ్ లార్డ్, ఐ రిమైన్డ్ అండ్ కంటిన్యూడ్ మై తపస్యా ఇన్ ఎ జంగల్ నియర్ అహ్రాబాద్ వాటర్ ఫాల్. దట్ జంగల్ బీయింగ్ 12 miles అవే ఫ్రమ్ ది నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్, I was unable to send even a single card to you, and I used to feel for my helplessness. But then there was this consolation to me. It was a pleasure to have the idea of sending one letter of success after a long delay. I was of very firm belief that I would be able to send such a letter, but on one hand, your grace had descended upon me, and the other, your blessing, Sivamastu, would never prove to be useless and false. I am with the energy of your grace and strength of your blessing. My Lord, at last standing and looking forward as a man of success and is your real student. Oh, how happy I am to call myself as your real student. Alas, I am extremely glad to send you this letter of sweet success. Now I happily place a feeble description of samadhi before your lotus feet. Ani guru gariki samarpana oka padyam. Aa padyam vere samayamlo chadukunnam. Adi samadhi ani padyanni tana anubhavalni english lo rasaru. Ippudu samayam ichinchukunda రఘునాయక్ నంది మన సభకి మరొకసారి నమస్కారాలు చెప్తూ ఆహ్వానిందాం. నమస్కారం స్వామీజీ. నమస్తే. నమస్తే. ఏం ఐ ఆడిబుల్? నా మాట వినిపిస్తుందా మీ అందరికి? వినిపిస్తోందండి. ఓకే. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వీదసే. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో ఉన్న డాక్టర్ రాజు గారికి నమస్కారాలు. భక్తులందరికీ నా నమస్కారాలు. సో ప్రసంగించాల్సిన అంశం ఏంటంటే దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక జీవన ఆవశ్యకత. అంటే ఈ టాపిక్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే
ప్రాబబ్లీ అందరం మనందరం ఈ సత్సంగంలో అటెండ్ అవుతున్నామంటే అందరం కూడా ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నవాళ్ళమే. కానీ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉన్న మెళుకువలు తెలుసుకోవాలి అంటే దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో నేను ఈ ప్రసంగంలో ఎట్లా చెప్తానంటే, ఎక్కడైతే నేను పూర్ణ సూత్రాలు స్వామి జ్ఞానానందజీ ఉత్తరాలు నేను చదివాను, యాక్చువల్గా 2-3 రోజులు నుంచి చదువుతున్నాను, అంత ముందు కూడా చదివాను. వెన్ యు లుక్ ఎట్ ద లెటర్స్ యూనో, ప్రతి లెటర్ కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే, ప్రతి లెటర్ కూడా ఉత్కృష్టమైన త్యాగ భావన వైరాగ్య భావన గురించే ఉంటుంది. ఏ లెటర్, ఎనీ లెటర్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, ఆయనకి ఏంటంటే ఈ ప్రపంచం అనిత్యం, ఈ ఈ సంసారంలో అంతా కూడా క్షణభంగరాలు, అనిత్యమైన దాన్ని మీరు వదిలి నిత్యమైన దాన్ని పట్టుకోవాలనే చెప్పడంలోనే ప్రతి లెటర్ ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది పరాకాష్ట. అయితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అనుసరణ, రెండవది అనుస్మరణ. సో నేను టాపిక్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వన్స్ మీరందరూ కనుక వీడియో స్విచ్ ఆన్ చేస్తే ఏంటంటే ఐల్ బి హ్యాపీ. ఎందుకంటే మీరు ఏం చేస్తారో నాకు తెలుస్తుంది. ఎందుకంటే వీడియో ఆన్ చేయలేదంటే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. యాక్చువల్గా మీరు వింటున్నారో తెలీదు, లేకపోతే ఇంకో విండో ఓపెన్ చేశారో లేదు తెలియదు. తర్వాత ఏంటంటే నా ప్రసంగం కరెక్ట్గా 45 మినిట్స్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ ప్రశ్నలు ఏమన్నా వేస్తే, ఆధ్యాత్మిక జీవన విధానానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తే, దేర్ బై ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూనో యూ కుడ్ రిసీవ్ సంథింగ్ అని నాకు తెలుస్తుంది అనమాట. అంచేత మీరు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో అందరూ మ్యూట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏంటంటే దాన్ని యూ డోంట్ యూ యూ నాట్ ప్లే విత్ యువర్ డివైస్. మీ డివైస్ని మీరు ఆడక్కర్లేదు, అది జస్ట్ వినండి అంతే. నేను కనపడతాను, నా మాటలు వినిపిస్తాయి, అది చేస్తే చాలు. ఎందుకంటే కాన్స్టెంట్లీ ప్లే చేయడం వల్ల మళ్ళీ బయటికి వెళ్ళడం రావడం వల్ల ఏమవుతుందంటే, భానుప్రసాద్ రాజు గారు మిమ్మల్ని అడ్మిట్ చేయడం ఆయనకి కష్టమే. ప్రతిసారి సౌండ్ వస్తూ ఉంటుంది, టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. అంచేత ఏంటంటే ఆ సౌండ్ ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఇతరులకు మనం విన్నిద్దాం, మనం కూడా విందాం. సో నౌ నేను ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా 2 విషయాలు ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఏంటంటే అనుసరణ, రెండవది అనుస్మరణ. అనుసరణ అన్నది ఏంటంటే అవతార పురుషులు, సాధువులు, గొప్ప తపస్సు చేసిన సాధు పొంగవులు, మహాత్ములు, వీళ్ళందరి జీవితాలను మనం పరిశీలించామనుకోండి, పరిశీలిస్తే వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం అనుసరించలేము. కొన్ని అనుసరించగలం, కొన్ని అనుస్మరించగలం. సే ఫర్ ఎగ్జాంపుల్ స్వామి జ్ఞానానంద మహారాజ్ మా లాగా వెళ్ళి హిమాలయాల్లో మనం ఆ చల్లో మనం ఉండి సాధన చేయగలమా? చేయలేము. ఇట్స్ ఇంపాసిబుల్. అట్లీస్ట్ ఈ కాలంలో మనం ఇంపాసిబుల్ అని మనం వెళ్ళి సాధన చేయలేము. అవి అనుస్మరిస్తాం, ఎందుకంటే వాళ్ళ యొక్క సాధన ఎలా చేశారు దాన్ని తెలుసుకుని మనం ఆనందిస్తాం. కొన్ని ఏంటంటే కొన్ని విషయాలు అనుసరించాలి. కానీ ఏంటంటే ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎలా అయిపోయిందంటే ప్రతిదీ అనుస్మరణే అయిపోయింది తప్ప అనుసరణ అనేది ఉండట్లేదు అన్నమాట. ఈవెన్ మనం చెయ్యగల కెపాసిటీ, చేయగల సామర్థ్యం ఉన్నది కూడా ఏంటంటే దాని అనుస్మరణ కింద తీసుకొస్తుంది తప్ప మనము అనుసరించగలం కదా అనే భావన రావట్లేదు. అంచేది ఏంటంటే ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది మనం అనుసరించగలం, ఏది అనుస్మరించగలం. సో స్వామీజీ ఎప్పుడో అడు మహా హిమాలయస్ ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, కైలాస్ మానసరోవర్లో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం ఓన్లీ అనుస్మరించగలం, ఆ మహాత్ముని చేసిన సాధనలు తెలుసుకుని ఆనందించగలం. ఆయన తపస్సును మనం ఏంటంటే గౌరవ వందనంగా, ఆయనకి ఇంత మహాత్ముడు కాబట్టి దేహభావన పూర్తిగా లేదు కాబట్టి, దేహిలోనే ఆయన పూర్తిగా లీనమైపోయాడు కాబట్టి ఆయనకి నమస్కరించుకుంటున్నారు. కానీ అనుసరించాల్సిన కూడా అనుస్మరణలకు తీసేసుకున్నాం అనుకోండి, మొత్తానికి కోల్పోయేది మనం అనమాట. ఏదైనా సరే, ఎవరైనా సరే, ఒక అవతార పురుషుడు, కృష్ణుడో రాముడో లేకపోతే రామకృష్ణుడో ఇంకొకళ్ళో బుద్ధుడో, ఇందాక డాక్టర్ గారు బుద్ధుడు గురించి చక్కగా చెప్పారు. బుద్ధుడు గురించి స్వామీజీ లెటర్ చూస్తే ఏంటంటే, ఆ లెటర్ చదివితే పూర్తిగా ఫుల్లీ దట్ లెటర్ ఇస్ డెడికేటెడ్ టు ఓన్లీ బుద్ధ. అది చదివితే ఏంటంటే వైరాగ్యం వచ్చేస్తుంది జనాలకి. అలా ఉంటుంది అనమాట లెటర్, హాషనే సుస్థితం శరీరం బుద్ధుడు, ఇంకా నాకు ఇప్పుడే ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు నిర్వాణం రాకపోతే నేను శరీరం శిథిలమైపోనే కానీ నేను ఇక్కడి నుంచి లెగను అని ఆ విధంగా భీష్మించుకుని కూర్చున్న ఆ స్థితి, ఆ శ్లోకాలు కూడా లెటర్లో వర్ణిస్తారు స్వామీజీ. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా వైరాగ్యం వస్తుంది అనమాట. సో ప్రతి లెటర్ అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే వీ కెనాట్ టేక్ ఎవ్రీథింగ్ అనుస్మరణ కింద తీసుకోలేమన్నమాట. ఎందుకంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది, బెలూరు మఠంలో 1912 సంవత్సరంలో స్వామి శారదానందజీ, ఇందాక చెప్పారు కదా రామకృష్ణ పరమహంస గారి శిష్యులు 12 మంది ఉన్నారని, 16 మంది ఉన్నారు, అందులో స్వామి శారదానందజీ ఒకరు. ఆయన దగ్గరికి
ఆయన బేలూరు మఠానికి వెళ్ళారు. ఆయన కలకత్తాలో ఉండేవారు. కలకత్తా నుంచి బేలూరు మఠకి వెళ్ళినప్పుడు ఆ రోజు స్వామి వివేకానంద జయంతి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు అన్నమాట. కొంతమంది యువకులు వచ్చి ఏమన్నారంటే, వి అడ్మైర్ స్వామి వివేకానంద సో మచ్ అన్నారు. అప్పుడు శారదానంద స్వామి ఏమంటారంటే, ఐ ఆఫెన్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అంటారు. మీరు అడ్మైర్ చేయడం అంటే ఏంటో నాకు, నేను ఎప్పుడు నాకు అర్థం కాలేదు అడ్మైర్ చేయడం అంటే ఎందుకు అడ్మైర్ చేస్తారు అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఇదిలా ఉండిపోయింది అంటూ ఏమంటారంటే, అఫ్ కోర్స్ అడ్మైర్ చేయడం అంటే పూజించడము అంటే ఓకే, పూజించడం అంటే ఒక గౌరవ భావాన్ని ప్రదర్శించడం అంతవరకు బాగానే ఉంది, నో డౌట్. బట్ బెస్ట్ వే ఆఫ్ పేయింగ్ రెస్పెక్ట్స్ టు హిమ్ అంటారనమాట, ఆయనకి మనం నిజంగా అడ్మైర్ చేస్తున్నాం అంటే ఏంటంటే, ఒక విగ్రహాన్ని పెట్టో లేకపోతే ఒక పటాన్ని పెట్టో పూజించడం అనేది ఓకే, ఇట్స్ ఓకే, మన గౌరవాన్ని మనం చూపించుకున్నట్టు, మన భక్తి ప్రపత్తులు మనం చూపించుకున్నట్టు, తప్పేమీ లేదు. కానీ ఇంకా బెస్ట్ వేగా మనం గౌరవాన్ని లేకపోతే మన భక్తిని ప్రదర్శించాలంటే ఆయన చెప్పింది కొద్దో గొప్ప ఆచరణలో పెట్టినప్పుడే అంటారు అనమాట. దిస్ ఈస్ ద లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ, నాట్ ఓన్లీ ఫాలోవర్స్ ఆఫ్ సమ్ పర్టికులర్ కల్ట్, ఏదో ఒక 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 మఠాన్నో లేకపోతే ఇంకొక ఆశ్రమాన్నో లేకపోతే ఇంకొక పీఠాధిపతిను అనుసరించే వాళ్ళందరికీ కూడా కావాల్సింది అనమాట ఇది. ఎందుకంటే మహాత్ములు ఏంటంటే వాళ్ళ జీవితాలను మలుచుకుని, వాళ్ళ జీవితాలను మలుచుకుని ఆ మలుచుకున్న దానిని మనకు అందించారు. ఇలా మేము జీవితాన్ని మలుచుకున్నాము, ఈ సూత్రాలు మీరు పాటిస్తే మీ జీవితంలో కూడా కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు మనం ఏంటంటే వాటిని కూడా ఆ సత్యాలను, ఆ జీవన సత్యాలను మనం కొద్ది గొప్ప ఆచరణలో పెట్టినప్పుడే విలుబుల్ టు సీ వాట్ వీ క్యాన్ అచీవ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంచేత ఆధ్యాత్మిక జీవితంలో, దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత అవసరమా అవసరం కాదా అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అవసరమే అని చెప్తారు అనమాట. కానీ ఎంతవరకు అవసరం, ఏ విధంగా అవసరం అనేది ఎవరికి తెలియదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అవతార పురుషులు, మహాత్ములు వాళ్ళందరి జీవితాలను మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి వాళ్ళ జీవితం ఏంటంటే అంటే వాళ్ళ ఆ మానవ దేహమే వాళ్ళకి, మానవ జన్మే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంతో మహోత్కృష్టంగా భావించి దాన్ని ఎలాగ సార్థకత చేసుకోవాలో కొన్ని వర్కౌట్స్ ఇచ్చారు, వాళ్ళు సాధించారు కూడా. సాధించి మనం ఏం చేయాలంటే దాన్ని గమనించాలన్నమాట. నిజంగా చెప్పాలంటే అదే వాళ్ళు మనకి ఇచ్చిన ప్రథమ కర్తవ్యంగా చెప్పారు. ప్రథమ కర్తవ్యం అంటే ఇంకొకటి ఏం చెప్పలేదు. ఈవెన్ స్వామీజీ లెటర్లో కూడా, ఫస్ట్ లెటర్లో ప్రథమ కర్తవ్యం గురించి రాస్తే ఏమంటారంటే, ఒక మంచి పాయింట్ రాస్తారన్నమాట. పాయింట్ ఏంటంటే, తీవ్ర వైరాగ్యాన్ని పూని గమ్యం చేరే వరకు చక్కగా సాధన చేసుకోవడమే మానవుని ప్రథమ కర్తవ్యం అంటారు. దట్స్ ఆల్, డెఫినేషన్ ఈజ్ మేడ్ దేర్ ఇట్ సెల్ఫ్. మానవుడు ప్రథమ కర్తవ్యం అంటే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయడమే అని చెప్పేస్తారనమాట. ఫస్ట్ లెటర్లో, రెండో లెటర్లోనూ అదే కనిపిస్తూ ఉంటుంది, ప్రతి లెటర్లోనూ అదే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే, ఈ సాధనలను అనుష్ఠించి వాళ్ళు ఏం చేశారంటే అవతల భవసాగరాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారనమాట, దిస్ ఇస్ వాట్ యు సపోజ్ టు డూ అని చెప్పారు. ఇది చేయడం వల్ల మీకు కలుగుతుంది, ఇది కలుగుతుంది, మాకు ఏదైతే కలిగిందో మీకు కలుగుతుంది, అదే మానవుడు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం అని చెప్పారనమాట. అదే రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత కర్తవ్యం అని చెప్పారు. ఇంకొకటి లేదని చెప్పేశారంటే, కానీ మనకేంటంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఇంకొకటి ఉంటూ పట్టుకుంటూ ఉంటాం. మరి వెంటనే డౌట్ వస్తుంది అనమాట, ఏంటంటే మా సంసారం, మా ఉద్యోగాల సంగతి ఏంటంటే అవి అలాగనే ఉంటాయి, వాటిని నేను తీసేయమని చెప్పట్లేదు ఇక్కడ. అంచేతే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఆధ్యాత్మికత అనుసరణీయమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు సాధారణంగా ఎంతో మంది జీవితాలను గమనించండి. ఈ కరోనా నేపథ్య కాలంలో మనం చూస్తే ఏంటంటే, ఎవరికైతే కొద్దో గొప్ప ఆధ్యాత్మికత ఉందో వాళ్లే ఈ ఈ దెబ్బలకి తట్టుకొని నిలబడగలిగారు అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ సింప్లీ పెరిష్డ్. దట్స్ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఆధ్యాత్మికత అనేది ఏంటంటే, ఈవెన్ ఆధ్యాత్మిక సాక్షాత్కారం భగవంతుని పొందడం అనేది పక్కన పెట్టినప్పటికీ కూడా, జీవితంలో ఎదురయ్యే దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత అనుసరణీయం. దట్స్ ఆల్. మానవుడు ఏంటంటే, ఈ దుఃఖ ప్రవృత్తి నుంచి గనక బయటపడాలనుకుంటున్నాడు అంటే దేని ద్వారా దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడగలడు అంటే కేవలం ఆధ్యాత్మికతను అనుసరించడం మూలంగానే జరుగుతుందని చెప్పగలుగుతాం. దానికోసం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రయత్నించాలంటే ఏంటి, ఇప్పుడు అందరూ చెప్తాం, అందరం సాధన, ఆధ్యాత్మిక సాధనలో ఏదో కొద్ది గొప్ప సాధన చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు అనుసరించాలి అంటే, అక్కడ ఏంటంటే కొంత లిస్ట్ మనం తీసుకొస్తాం, ఏదో కోరికల లిస్ట్ ఉంటుంది, పెద్ద పెద్ద చాంతాళ్ళ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆధ్యాత్మికత అనుకుంటాం.
సో దాన్ని పక్కన పెట్టేసి నిజమైన ఆధ్యాత్మికత దేనికోసం అంటే దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడాలి. దుఃఖ ప్రవృత్తి అంటే స్వామీజీ ఇప్పుడు నాకు చిన్న కష్టకాలం వచ్చింది, దుఃఖంలో ఉన్నాను, దీని నుంచి బయటపడడం కోసం నేను ఒక కాసేపు ఏదో గాయత్రి మంత్రం జపిస్తాను, ఇజ్ ఇట్ ఓకే అని ప్రశ్నించవచ్చు అనమాట. ఆ దుఃఖ ప్రవృత్తి ఆ సాధన చేయడం వల్ల కాసేపు పోయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకో దుఃఖం పుట్టుకొస్తుంది. సో అంచేత ఏంటంటే దుఃఖాలు అనేవి ఏంటంటే ఒకసారి నేను చేశానంటే ఇంక పోయిందంటే ఇంకొక దాని మూలంగా ఇంకో దుఃఖాన్ని తెచ్చుకుంటాము. మానవుడి యొక్క ప్రవృత్తి అంతే కదా. సో దుఃఖం లేకపోయినప్పటికీ ప్రశాంతమైన ఉన్న జీవనంలో కూడా వాడి వెతికి ఒక దుఃఖాన్ని తీసుకుంటాడు అనమాట. మనిషి యొక్క స్థితి అంతే. అంచేత ఏం చేయాలి, అంచేత ఏమంటాడంటే వేదాంతం ఏం చెప్తుందంటే నాకు నచ్చిన స్టేట్మెంట్ ఇది, ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిశ్చ. మీరేంటంటే మొత్తం జీవితంలోనే దుఃఖాలు లేని స్థితిని పొందాలంటే అది దేని ద్వారా సాధ్యం అవుద్ది అంటే పరమానందాన్ని పొందాలన్నమాట. చిన్న చిన్న క్లర్క్ జాబులు చేయకుండా ఉండాలంటే సీఈఓ పోస్ట్ని కొట్టాలి. దట్ ఇస్ వై యూ విల్ నాట్ డూ ఎనీ క్లర్క్ పోస్ట్లు అనమాట. లేదంటే ఈ క్లర్క్ పోస్ట్ కాకపోతే ఇంకో క్లర్క్ పోస్ట్ చేస్తానంటే అంతే అక్కడే ఉంటాం అనమాట. నాకు వద్దండి ఈ క్లర్క్ పోస్ట్లు అంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు బికమ్ ఎ సీఈఓ. అప్పుడు ఈ క్లర్క్ పోస్ట్లు అన్ని పోతాయి. అదేవిధంగా ఈ దుఃఖాలన్నీ నాకు వద్దండి అన్నాం అనుకోండి, ఈ చిన్న దుఃఖం పోయిందండి అంటే రేపు ఉంగు దానికంటే 30 డిగ్రీస్లో దుఃఖం పోతే 40 డిగ్రీస్లో దుఃఖం వచ్చి కూర్చుంటుంది అనమాట. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మనిషి యొక్క నైజం ఏంటంటే ఆ దుఃఖం లేకపోయినా సరే వాడు వెతుక్కుంటాడు. ఏ ప్రశాంతంగా ఉన్న మనసులో ఏంటంటే ఉండనివ్వడు వాడు, ఎందుకంటే మనిషి యొక్క సహజ స్థితే ప్రశాంతత. వాడు ఏం చేస్తాడంటే ఒక రాయి వేసుకుని చూస్తాడు అనమాట, టచ్ చేసుకుంటాడు అలా ఉందని బాగుందా అనుకుంటాడు. ఆ తరంగాలు ఏంటంటే ఆ వృత్తులన్నీ పైకి లేవడం ద్వారా ఏంటంటే ఓ దుఃఖంలో ఉండి బాగానే ఉన్నాను అనుకుంటాడు, కానీ తెలియట్లేదు. అంచేత ఏంటంటే ఆధ్యాత్మికత అనేది మనిషిని దుఃఖాల నుంచి బయటపడడానికి ఉపయోగపడే సాధనం. అయితే యూ నీడ్ టు థింక్ వెదర్ యు వాంట్ టు కమ్ అవుట్ పర్మనెంట్లీ ఆర్ నాట్. స్వామీజీ దెన్ ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానందం పొందితే కష్టాల నుంచి బయటపడిపోతామా అంటే మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ అనమాట. వాడికి దుఃఖాలు రావని కాదు, అగైన్ వీడు దుఃఖాలు రావని కాదు, ఈ హాజ్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ పరమానందం. ఏదైతే పరమానందాన్ని ఇస్తుందో ఆ వస్తువు ద్వారా ఐడెంటిఫై అయిపోయాడు కాబట్టి దుఃఖం ద్వారా బాధించే ఈ శరీరం సంబంధించింది ఏది కూడా తనకు కానిట్టుగా వదిలేస్తాడు. అంతే జ్ఞానులకి సాధారణ మనుషులకి డిఫరెన్స్ అదే. ఇప్పుడు జ్ఞానానంద స్వామీజీ చేశారంటే తపస్సు చేశారు హిమాలయాల్లో, మనం ఎందుకు చేయలేమంటే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే చలి ఇవి శీతోష్ణ సుఖ దుఃఖాలు వాళ్ళకి లేవు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దేహం అనుకుంటే కదా. వాళ్ళు ఏంటంటే పరమానందంతో ఐడెంటిఫై అయ్యారు కాబట్టి లోపల ఉన్న దేహితో ఐడెంటిఫై అయ్యారు కాబట్టి దేహం వాళ్ళకి ఏమి సంబంధం ఉండదు. అంచేత ఏంటంటే ఇప్పుడు ఏమయ్యవ్వాలి, మనం కూడా వెళ్ళి అక్కడ సాధన చేయాలంటే అవసరం లేదు, సాధన చేయక్కర్లేదు, కానీ పరమానంద ప్రాప్తి కోసం పాటుపడాలి అంతే. దానికోసమే ఆధ్యాత్మికత. ఈ పాయింట్ క్లియర్గా లేకుండా పొద్దున్నే దేవుడు నిలబడి కొబ్బరికే కొట్టేసిన తర్వాత లేకపోతే వన్స్ ఇన్ ఇయర్ వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళిపోతే ఈ దుఃఖం నుంచి బయటపడిపోతామంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఆ దుఃఖం ఒకటి వస్తుంది, ఈ దుఃఖం తీరిపోతే నెక్స్ట్ నడిచేస్తాను మెట్లని మెట్లు ఎక్కేస్తాం అంతే, అదే జీవనశైలి అవుతుంది అనమాట. అంచేత ఏంటంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిశ్చ అనేది ఏంటంటే పరమానంద ప్రాప్తిని పొందడమే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి అని మన మహర్షులు అవతార పురుషులు సాధువులు మహాత్ములు అందరూ బోధించిందని. నో వాట్ వే యు ఆర్ డూయింగ్ ఆ ఎక్సర్సైజ్ ఏ విధంగా మొదలు పెట్టడం అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఉపనిషత్తు ఏం చెప్తుందంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమస పరస్త తమేవ విదిత్వా అతి మృత్యుమీతి నాణ్యపంతా విద్యతే అయినాయి అని చెప్పేసింది అనమాట. దర్ ఇస్ నో అదర్ వే, ఇంకో మరో మార్గం లేదు. ఈ చీకటి నుంచి బయటపడి ఈ అవతలి ఈ చీకటి అవతల ఉన్న పరమాత్ముని పొందడం ద్వారానే ఈ మొత్తం అన్నిటి నుంచి ఈ సంసారం నుంచి బయటపడగలుగుతామని కంఠోపాఠంగా ఏంటంటే మహర్షులు చెప్పేశారన్నమాట. కానీ దానిని ఏ విధంగా ఆచరించాలన్న దాని మీద ఆధారపడి ఉంది. అంచేత ఆ ప్రథమ కర్తవ్యం గురించి చేశారు. అంచేత స్వామీజీ ఏం చెప్పారంటే లెటర్లో తీవ్ర వైరాగ్యంతో గమ్యం చేరే వరకు సాధన చేయడమే మనిషి ప్రథమ కర్తవ్యంగా ఉందని చెప్పారు. ఏ అవతార పురుషుడైనా సరే ఏ మహాత్ముడైనా సరే ఇదే చెప్తారండి, మనిషి ప్రథమ కర్తవ్యం డిఫైన్ చేయాలంటే వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఏంటంటే మరో గోల్ లేదు, అవన్నీ ఇంటర్మీడియట్ గోల్స్ అంతే. వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ యూ కెన్ బికమ్, అవన్నీ ఇంటర్మీడియట్ గోల్స్. మనిషికి ఏమైనా ఒక ప్రథమ కర్తవ్యంగా ఉంది అని మనం భావించామంటే అదే భగవంతుని పొందడమే ప్రథమ కర్తవ్యం.
దీన్ని తీసేసి మీరు ఏదన్నా పెట్టుకోండి, దుఃఖాల సుడిగుండంలో కొట్టుకోవాల్సిందే అంతే. నేను దుఃఖంలో ఉన్నానంటే కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం గురించి ఆలోచించవయ్యా అంతే. ఈ ప్రథమ కర్తవ్యాన్ని రీప్లేస్ చేస్తే దుఃఖాల్లో ప్లగ్ పెట్టినట్టే లెక్క. ప్లగ్ పెట్టిన తర్వాత చేయడానికి ఏం చేయాలంటే పరమానంద ప్రాప్తి, ఆ పరమానందాన్ని పొందడం ద్వారానే ఈ దుఃఖాల నుంచి బయటకు వెళ్తాం. దీనికి మరొకటి 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 ఉపాయం అనేది లేనేది అనమాట. దిస్ ఇస్ వాట్ యు సపోజ్ టు డూ. అంచేత దీన్ని ఏమన్నారంటే తీవ్ర వైరాగ్యం అనే వర్డ్ వాడారు. ఎంత తీవ్ర వైరాగ్యం ఉండాలంటే ఒక లెటర్ లో చెప్తారు అండి, ఏమంటారంటే మాయా సంబంధమైన క్షణ ఈ శరీరం క్షణభంగరం అని చెప్తారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా, గ్రోస్తులు తట్టుకోలేని వర్డ్స్ ఇవన్నీ. సో ఏమంటారంటే మాయా సంబంధమైన శరీరం అనేది ఒక క్షణభంగరం. శరీరం క్షణభంగరం ఎవరికి తెలుసండి? శరీరంతో ఏంటంటే ఎన్నో ఇంద్రియ సుఖాలను అనుభవించేయాలి, ఇంకొక 10 సంవత్సరాలు బతికితే బాగుండండి అంటాం. టూ మచ్ లగ్జరీ అది. దిస్ మూమెంట్ ఆర్ యూ రెడీ అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ క్షణంలో ఏంటంటే శరీరాన్ని విడిచిపెట్టడానికి నేను రెడీగా ఉన్నాను, భగవంతు నామాన్ని స్మరిస్తూ బ్రహ్మైక్యం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నానని మనం అనుకోగలుగుతామా? దట్ ఈస్ వాట్ ద లైఫ్. అంచేది ఇక్కడ ఏమన్నారంటే మాయా సంబంధమైన శరీరం క్షణభంగరం. ఆ సంగతి ఎప్పుడు మర్చిపోకండి అంటున్నారు. డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్. డోంట్ థింక్ దట్ యూనో ఈ రోజు ఎలా ఉంది శరీరం, రేపు ఎలా ఉంటుంది అని. అంచేత నాకు ఆ డిస్కషన్ వచ్చింది అనమాట. ఆ డిస్కషన్ లో ఎవరు అడిగారంటే, సో హౌ మచ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ వరల్డ్ అన్న దానికి, ఎంత ఏ విధంగా మనము బాహ్య ప్రపంచం మీద ఆధారపడ్డామన్న దానికి ఏదో కన్వర్సేషన్ నడుస్తుంది. ఎవరో ఆఫీస్కి వచ్చారు, నా ఆఫీస్ కన్వర్సేషన్ నడుస్తున్నప్పుడు జస్ట్ హూ ఎవర్ కమ్స్ యూనో వస్తే ఏం మాట్లాడతాము, సౌదులు ఏం మాట్లాడతారు, ఆధ్యాత్మికత గురించి మాట్లాడతారు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నప్పుడు స్వామీజీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నౌ, ఐ డోంట్ నీడ్ ఎనీ మోర్ స్పిరిచువాలిటీ, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దిస్. నా జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంది, మీరేం దీని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు అని చెప్పారు. సరే నేను అన్నాను, ఎట్ దిస్ పాయింట్ అంటే ఈ టైంలో మీకు అంతా ఏమంటారు 3 పూలు 6 కాయలుగా నడుస్తుంది, తర్వాత ఏదైనా అవ్వచ్చు అన్నాను అన్నమాట. ఏదైనా అవ్వచ్చు అంటే మీ బిజినెస్ లో తేడా పడాలి రావచ్చు, లేకపోతే మీ ఆరోగ్యంలో తేడా పడాలి రావచ్చు. నో 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 అట్లా చెప్పకండి, మీరు ఏమన్నా మీ నోటితో అంటే సత్యం అయిపోద్ది అన్నాడు. దట్ మీన్స్ యూనో హౌ మచ్ డిపెండెంట్, ఈ మాట అనడానికే ఆయన ఇబ్బంది పడిపోయాడు అనమాట. దట్ మీన్స్ వాట్ యువర్ హ్యాపీనెస్ వేర్ ఇట్ ఈస్ డిపెండింగ్. మీరు హ్యాపీనెస్ ఏంటంటే మీ ఎక్స్టర్నల్ వరల్డ్ లోనే కదా డిపెండ్ అయ్యి ఉంది. ఆ మాట అనకండి, ఆ మాట అనకండి అన్నాడు అనమాట. అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ వ్యాపారంలో ఏమి తేడా పడా రాకూడదు. అంటే మీ ఆరోగ్యం మీరు పూర్తిగా దేని మీద ఆధారపడి ఉన్నారు? దీని మీద కదా ఆధారపడి ఉన్నారు. అంతేత ఏంటంటే దీని మీద ఆధారపడితే దుఃఖం, కాబట్టి లోపల ఉన్న దాని మీద ఆధారపడితే సుఖం అనే విషయాన్ని ఆధ్యాత్మికత అనే విషయంతో నేను చెప్తున్నానని చెప్పాను. ఓకే ఆల్ రైట్ అని చెప్పాను. హౌ మచ్ యూఆర్ డిపెండింగ్ ఆన్ ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఇక్కడ స్వామీజీ ఏం చెప్పారంటే మాయా సంబంధమైన ఈ శరీరం క్షణభంగురం అన్నారండి. టు ఎవర్ థింక్ దట్ దిస్ క్షణభంగురం అనే ఒక ఆలోచన మనకు వచ్చిందా? అదే నేను ఇంత ముందు కూడా ఐ థింక్ పోయిన సత్సంగంలో కూడా చెప్పుకుంటాను సార్. యక్షప్రశ్నలో మొదటి ప్రశ్న ప్రపంచంలో అద్భుతాల్లో కల్లా అద్భుతం ఏంటి అన్నప్పుడు యక్షుడు ధర్మరాజుకి వేసిన ప్రశ్నలో అద్భుతం ఇదే అన్నాడు అనమాట. ఏమన్నాడంటే అహని అహని భూతాని గచ్చింది యమ మందిరం తేషాం స్థావరం ఇచ్చింది కిమాశ్చర్య మతపరం. డే అండ్ నైట్ మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతూ ఉంటారు, కానీ నేను కూడా ఒకరోజు చనిపోవలసిందనే విషయం గుర్తు రాకపోవడమే అద్భుతాల్లో కల్లా అద్భుతం అంటాడు. ఇక్కడేంటి క్షణభంగురం అని అనుకోకపోవడమే ఒక పెద్ద అద్భుతం, అనుకోకపోవడమే ఒక పెద్ద అద్భుతం అనమాట. ఇంకేమన్నాడు, ఆ సంగతి మరవకు అని చెప్పారు స్వామీజీ. ఇంకేమన్నారంటే అసత్యము అనిత్యమైన ఇంద్రియ సుఖాన్ని అల్ప సంసార భోగాన్ని తుచ్చములని గ్రహించి, వెరీ పవర్ఫుల్ వర్డ్స్, వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్, తుచ్చములని గ్రహించి నిత్య సత్య అనంతమగు పరమేశ్వరుని ప్రహ్లాదుడు శ్రీరామకృష్ణుడు వీళ్ళంతా ఎలాగైతే భజించి బ్రహ్మజ్ఞానాన్ని పొందారో అదేవిధంగా బ్రహ్మ జిజ్ఞాసుడు అయి ఆ బ్రహ్మజ్ఞాన సంపాదనకు దినదినము పరమేశ్వరుని ప్రార్థిస్తూ జీవితాన్ని వెళ్ళవచ్చు అని చెప్పారు. ఏం పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఇప్పుడు ఈ అనుసరణ చేయాలి అనుస్మరించాలా? అనుసరణ చేయాలి, అనుస్మరించకూడదు. అనుస్మరిస్తే మనకేం ఉపయోగం లేదు, అనుసరించాలి. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. అంచేత ఒక లెటర్లో స్వామీజీ ఏమి రాశారు చెప్తాను చూడండి. ఎందుకు చెప్తున్నారంటే ఆధ్యాత్మిక జీవనం యొక్క ప్రథమ కర్తవ్యం కావడానికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. ఒక చోట ఏం చెప్పారు, జగత్తుకు అతీతమైన పరబ్రహ్మమే నాగం. జగత్తుకు అతీతంగా ఉంది, ఈ జగత్తుకు అవతల ఉంది, జగత్
జగత్ అంటే మారిపోయేది, జా అంటే జా అయితే గా అంటే గచ్చతి, మార్పు చెందేదే జగతి. ఈ జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు ఒకడున్నాడు, జగదీశ్వరుడు ఉన్నాడు. ఆ జగదీశ్వరుణ్ణి చేరుకోవడమే అతడే పరబ్రహ్మం, వాణ్ణి చేరుకోవడమే నా గమ్యంగా ఉందని చెప్పాడనమాట. ఈ మిథ్యా ప్రపంచానికి ఆధారంగా వస్తువే ఆ సద్వస్తువు, అదే యథార్థ వస్తువు, మిగిలినవన్నీ కూడా భ్రమ, భ్రమలో ఉన్నాం అనమాట. సో శేషాం భ్రమ నిలయే పరిభ్రమంతి అంటారు ధన్యాష్టకంలో శంకరాచార్యులు వారు. మిగతా వాళ్ళు అందరూ కూడా ఎవరైతే పరమాత్మను పట్టుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్లే ధన్యులు, మిగతా వాళ్ళు అందరూ కూడా భ్రమ నిలయే పరిభ్రమంతి అంటాడు. భ్రమ నిలయం ఇది ప్రపంచమే ఒక భ్రమలయం, మనల్ని అందరినీ భ్రమల్లో పెట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదేమో నిత్యమైందని అనిత్యం అనుకోవడం ఒక పెద్ద భ్రమ. డెల్యూటెడ్ వరల్డ్, ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో మచ్ డెల్యూజన్, యూనో క్రిస్టల్ అండ్ క్లియర్ చూసేసి నామరూపాత్మకం జగత్ అంటాడు అనమాట. నామరూపాలతో కూడుకుని ఈ ప్రపంచంలో ఏంటంటే మమేకమైపోయి భ్రమాకారంలో చిక్కుకుపోయి ఆ భ్రమనే మర్చిపోతున్నాం అనమాట. అంచేది ఇక్కడ స్వామీజీ ఏం చెప్పారంటే, ఈ విద్యా ప్రపంచానికి ఆధారంగా ఉన్న సద్వస్తువే నా విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం అంటే రిటైర్మెంట్ అనట్లేదు. మనం అనుకుంటే ఇంక ఉద్యోగం అయిపోయిందంటే, ఇంక రిటైర్ అయిపోయిందో నాకు విశ్రాంతి అంటాం. ఇక్కడ విశ్రాంతి ఇంకో వాడు ఇచ్చారు యాక్చువల్ గాని, భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాతే అసలైన విశ్రాంతి. ఇంక మరో విశ్రాంతి ఏముండదు ఇంకా. సో అప్పుడప్పుడు నేను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ కి వెళ్ళినప్పుడు టాక్స్ ఇచ్చడానికి ఒక టాపిక్, అది ఎప్పుడు ఒకే టాపిక్ ఇస్తారనమాట, అండర్స్టాండింగ్ రిటైర్మెంట్ ఇన్ ఎటర్నిటీ అంటారు. అదే టాపిక్ అనమాట. ఎవ్రీ మంత్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఇదే టాపిక్. నేను అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదే ఎప్పుడు అదే చెప్పేస్తాను, ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉంటారు, మందేం పోయింది. సో అప్పుడు ఇట్లా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రిటైర్మెంట్ రిటైర్మెంట్ కాదయ్యా, ఎటర్నిటీ అంటే ఏంటంటే వన్స్ పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, దట్ ఈస్ వాట్ ద రియల్ రిటైర్మెంట్ అని నేను చెప్తాను. అఫ్కోర్స్ వాళ్ళకి ఎవరికి నచ్చదు అనుకోండి, ఎందుకంటే అప్పుడే నా ముందు క్లాసులో ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా సేవ్ చేసుకోవాలని ఒక క్లాస్ నడుస్తుంది నా ముందు. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటి క్యాలిక్యులేటర్స్ పట్టుకుందని కొట్టుకుంటూ ఉంటారు, ఇంకా క్లాస్ నుంచి బయటపడరు అనమాట. ఇప్పుడు నేనేమో సంసారం అనిత్యము క్షణభంగురము రిటైర్మెంట్ అంటే ఇది, అప్పుడు ఎప్పుడైతే బ్రహ్మవస్తువును దర్శిస్తాము అదే రిటైర్మెంట్ అంటే, హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు నా స్పృహలోకి వస్తారు, వచ్చి ఓ స్వామిజీ ఇదా మీరు చెప్పింది అంటారు. బై దట్ టైం యూనో మనం అనుకుంటాం ఇంక వీళ్ళు చెప్పేది వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంచేత ఏంటంటే నా విశ్రాంతి స్థానం ఏదంటే పరబ్రహ్మను పొందడమే, ఈ జగత్తుకు ఆధారంగా ఉన్న సద్వస్తువులు పొందడమే నా విశ్రాంతి అని చెప్పారు. చూడండి క్లియర్. ఇంకేమన్నారు, నా సమస్త భారానికి పరమ ప్రయోజనం, భారం నా సమస్త భారానికి పరమ ప్రయోజనం ఏంటంటే, అదే భారం అంటే ఏంటంటే ఈ దుఃఖ నివృత్తికి పరమ ప్రయోజనం ఇంకా నేను పొందాల్సింది ఏంటంటే సద్వస్తువును పొందడమే. క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్ అని చెప్పడం జరిగింది అనమాట. అంచేతే దీన్ని కేనోపనిషత్తులు ఏమంటారంటే, అయ్యో మీకు తెలియట్లేదు జనుల్లారా, ఏమంటాడంటే నచేదీ హవేది మహతే వినష్ట, ఎవరైతే కర్తవ్యాన్ని విస్మరించి జీవితాన్ని గడుపుతారో వాళ్ళు మహతే వినష్ట, జాల దేర్ ఇంకరింగ్ గ్రేట్ లాస్. వినష్ట లేట్ లాస్ అంటే ఏంటంటే షేర్ మార్కెట్ పడిపోవడం లాస్ కాదు ఇక్కడ చెప్పేది. ఎవరైతే జీవితంలో భగవంతుని పొందడం ప్రథమ కర్తవ్యంగా విస్మరించారో మహతి వినష్టి, వాళ్ళు దర్ ఇంకరింగ్ గ్రేట్ లాస్ అని చెప్తున్నారు. చూడండి స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇంత సీరియస్ టాపిక్ ఎందుకు చెప్తున్నారు స్వామిజీ అంటే, ఇక్కడ అంత సత్సంగంలో ఎప్పుడు అటెండ్ అవుతున్నాం కాబట్టి దిస్ ఇస్ వాట్ వి సపోజ్ టు టేక్. ఇప్పుడు అప్పుడు కళ్యాణ అక్కతో నేను చెప్తా ఉంటాను, అక్క ఇప్పటి వరకు స్వీట్ గుళికలు వేసుకున్నాము, చిన్నప్పుడు మందులు వేసుకున్నప్పుడు ఏంటంటే స్వీట్ కోటెడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాము, ఇంక పెద్దవాళ్ళు అయిన తర్వాత స్వీట్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఏంటి, బీపీ కోటి షుగర్ కోటి ఇలా చేతులు గుడుకు మింగేస్తూ ఉంటాము, షుగర్ కోటెడ్ అవసరం లేదు. సో ఇంతకాలం ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాం కాబట్టి పాలిష్డ్గా రోజుకు 180 సార్లు జపం చేయండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దాట్ డేస్ ఓవర్, 40 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నప్పుడు ఇంకేవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక పాయింట్ ని తీసుకొచ్చాను, ఏంటి ఆధ్యాత్మికత అనేది అనుసరణీయము దైనందిన జీవితంలో. ఆధ్యాత్మికత ఎందుకంటే దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడాలి, దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడాలి అంటే దుఃఖాలు మనకు రావని కాదు అర్థం, ఎందుకంటే పరమానందంతో ఐక్యమైపోయి ఎప్పుడు కూడా పరమానందాన్ని చవి చూస్తూ ఉంటాం కాబట్టి దుఃఖ ప్రవృత్తి ద్వారా వచ్చే దుఃఖాలు మనల్ని ఏవి బాధించవు అని అర్థం. సో దానికి ప్రథమ కర్తవ్యంగా ఏమన్నా పెట్టుకోవాలి, ఆ బ్రహ్మ వస్తువుని ఆ భగవంతుని సాక్షాత్కారం కోసమే ప్రయత్నించాలి. అతడే ఏం చెప్పాను, జగత్తుకు అతీతమైన పరబ్రహ్మం అని చెప్పాను.
ఇప్పుడు ఏంటంటే ఒక విషయాన్ని గమనించాలి, రామకృష్ణ కథామృతంలో రామకృష్ణ పరమహంస గారు చాలా తేట తల్లంగా ఒక చోట చెప్తారన్నమాట, బ్రహ్మ అంటాం, బ్రహ్మన్ అంటాం, బ్రహ్మ కాదు బ్రహ్మన్. సో వేదాంతులు బ్రహ్మన్ అని ఎవరినైతే పిలుస్తారో, శక్తులు శక్తి అని దేన్నైతే పిలుస్తారో, తర్వాత శైవులు ఎవరినైతే శివుడు అని పిలుస్తారో, భాగవతులు ఎవరైతే భగవంతుడు అని పిలుస్తారో, వీళ్ళందరూ ఒకటే అన్నమాట. దీన్ని మనం వేరువేరుగా గమనించక్కర్లేదు. ఇక్కడ స్వామీజీ ఏంటంటే లెటర్లో ఏంటంటే బ్రహ్మన్ గురించి చెప్తారు. బ్రహ్మన్ అంటే అర్థం ఏంటంటే జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళకి బ్రహ్మన్ అని అర్థం కాదు అక్కడ యాక్చువల్గా. ఎందుకంటే పూర్ణ సూత్రాల్లో భక్తి యోగ చాప్టర్ లో చూస్తే ఏంటంటే వెరీ క్లియర్ గా చెప్పారు అనమాట అసలు బ్రహ్మన్ అంటే ఏంటి డెఫినేషన్. అంచేత ఏంటంటే బ్రహ్మన్ అంటే ఏంటి, ఎవరైతే వేదాంతులు బ్రహ్మన్గా వర్ణిస్తారు అంతే. అరే భక్తులు భగవంతుడిగా వర్ణిస్తారు, లేకపోతే మీకున్న రూపాలను బట్టి విష్ణువు శివుడో రామకృష్ణుడో రాముడో కృష్ణుడి కింద వర్ణిస్తారు. అయితే శైవ మార్గంలో పోయేవాళ్ళు శివుడు అంటారు, శక్తి మార్గం శాక్త మార్గంలో పోయేవాళ్ళు కాళీ అను శక్తి అనేది అంటారు అనమాట. ఇక్కడ మనం చూసింది ఏంటంటే, అయితే ఇప్పుడు నేను ఈ ఆధ్యాత్మికత అనుసరణీయమా కాదా అంటే మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి కదా, ఏం చెప్పబోతారు? ఆధ్యాత్మికత అనుసరణీయం దైనందిన జీవితంలో, ఎందుకంటే దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడాలంటే ఆ దుఃఖ ప్రవృత్తికి అతీతుడైన ఆ పరమానందుడు అంటే ఆ సద్వస్తుని పట్టుకోవడం ద్వారానే మనం దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడతాం. కాబట్టి దైనందిన జీవితంలో అంటే ఈ డే టు డే లైఫ్ అంటే దాన్ని ఎలా ఎలా మలుచుకోవాలో నేను చెప్తాను. ఖచ్చితంగా ఆధ్యాత్మికత అనుసరణీయం. ఆధ్యాత్మికత అంటే ఏంటి, సద్వస్తుని పట్టుకోవడమే. ఎందుకంటే ఈ విద్యా ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి విద్యా ప్రపంచంలో ఉన్నదంతా కూడా మిథ్య అన్రియల్ కాబట్టి ఈ మధ్య ప్రపంచంలో ఉంటూ మిథ్యకు అతీతమైన వాడు ఎవడో ఉన్నాడు కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవడం ద్వారానే దుఃఖ ప్రవృత్తి నుంచి బయటపడగలుగుతాము అని తేరిగా చెప్పడతాం. ఇప్పుడు దాన్ని ఎట్లా పట్టుకోవాలి ఆలోచించాలన్నమాట. అయితే వేదాంతులు ఏంటంటే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఏంటంటే సోహం అనే బ్రహ్మాన్ని అనుకుని సాధన చేస్తారు. భక్తులు ఏంటంటే భగవంతుని ప్రేమించడం ద్వారా సాధన చేస్తారు. కానీ ఏంటంటే ఈ కలియుగంలో మోస్ట్ ఆఫ్ అస్ అంటే స్వామీజీ ఏం చెప్తారంటే ఇమోషనల్ పీపుల్ కి భక్తి యోగమే సరైందని చెప్తారు. ఎందుకంటే మన ప్రవృత్తి ఏంటంటే ఏ కొద్దో గొప్ప మనందరం కూడా ఒక ఉద్రిక్తత అంటే ఉద్రిక్తత అని చెప్పడం భావోద్రేకంతో ఉన్నవాళ్ళమే కాబట్టి మనం జ్ఞాన మార్గాన్ని అనుసరించలేము. ఎందుకంటే జ్ఞాన మార్గానికి కాస్త యోగ్యత అది ఉండాలి కాబట్టి భక్తి యోగమే సులభమైనది అనేది అందరూ చెప్పింది. ఈవెన్ రామకృష్ణ పరమహంస గారు కలియుగంలో నారదీయ భక్తి మంచిదని చెప్పడం జరిగింది. నౌ ఇక్కడికి చూసిన తర్వాత ఏంటంటే అసలు ఆధ్యాత్మికతకి ఒక చక్కటి నిర్వచనం నేను ఇప్పుడు లెటర్స్ లో చదివాను అనమాట. ఎలా ఇస్తారంటే చిత్తవృత్తులకు, చిత్తవృత్తులు ఏంటో తెలిసి మనసులో రకరకాల వికారాలు వస్తూ ఉంటాయి, అదే కదా మన పోరాటం అంతని. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి అని ప్రశ్నించారనుకోండి, మనసులో ఉన్న చిత్తవృత్తులతో పోరాడి గెలిస్తే అది సాక్షాత్కారం. కానీ ఏంటంటే ఈ పోరాటంలో చాలా మంది ఓడిపోతూ ఉంటారు. ఓడిపోకుండా నిరంతరం ఫైట్ చేయాలని, నిరంతరం ఫైట్ చేయాలి. క్షురస్య ధార నిశిత దురత్య. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది కత్తి మీద సాగు లాంటిది కాబట్టి ఇదేంటంటే ఫైట్ చేయాలి. ఆ వృత్తులు వస్తా ఉంటాయి అనమాట. బాగా ధ్యానం కుదురుతుంది అనుకున్నప్పుడే ఒకరోజు ఎక్కడో ఎక్కడి నుంచో ఒక ఆలోచన ఎగిసి పడుతుంది అనమాట, ఒక ఎరటలాగా. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎంత డిస్టర్బ్ అయిపోయింది, ఏంటి ఇప్పటివరకు సాధన బాగానే చేస్తున్నాను కదా అనిపిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ ఎవరికి వస్తుంది, ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి వస్తుంది ఐడియా అనమాట, అందరికి రాకపోవచ్చు. ఒకసారి ఎగిసి కెరటం పడతా ఉంటుంది అనమాట. ఏంటి చిత్త వృత్తులన్నీ కూడా మనల్ని మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయి. చిత్త వృత్తులు ఏంటంటే జన్మ జన్మాంతరాలుగా మనం ప్రోగు చేసుకున్న సంస్కారాలు అనమాట. ఈ సంస్కారాలు చిత్త వృత్తుల రూపంలో మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఈ చిత్త వృత్తులకి దైహిక శక్తులకు మధ్య జరిగే పోరాటమే ఆధ్యాత్మికత అనమాట. మీరు ఏం చేస్తారు, దైహిక శక్తి అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ లోపల ఉన్న చిత్తవృత్తుల్ని సమూలంగా కుక్కట వేళ్లతో పెకలించడానికి మీరు ఏం చేస్తున్నారంటే కొంత సాధన చేస్తున్నారు. ఆ సాధన ప్రార్థన అవనివ్వండి, నామజపం అనివ్వండి, ధ్యానం అనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అప్పుడు ఏంటంటే మీ రెండించి మధ్యన ఘర్షణ జరుగుతుందన్నమాట, ఒక ఫైటింగ్ వాతావరణం ఏర్పడుతుంది అనమాట. వాతావరణం ఏర్పడి చిన్నప్పుడు మన సినిమాలు చూసారండి, రాముడు రావణుడు బాణం వేసుకుంటే రెండు బాణాలు ఇలా వస్తాయి అనమాట. ఇలా వస్తే ఒక అగ్గి వచ్చి రాముడు బాణం పవర్ఫుల్ కాబట్టి ఈ రావణుడు బాణం ఏం చేస్తుంది అంటే కాలిపోయినట్టు కింద పడిపోతా ఉంటుంది. చూసారా మీరు? సో కృష్ణార్జునుల యుద్ధం కానీ ఏ సినిమా చూసినా అట్లాగే ఉంటుంది అనమాట. సో కృష్ణుడు బాణం వేస్తే అంటే అడుపక్క విలన్ కంసుడు బాణం వచ్చిన తర్వాత ఈ పవర్కి ఏంటంటే అగ్గిలా వస్తా అన్నమాట, తట్టుకోలేక ఈ కంసుడు బాణం మా ఏమంటారు కాలిపోయి మసి అయిపోయి కింద పడిపోద్ది అనమాట. ఆ
అదే విధంగా ఈ దైహిక శక్తులు ఏంటంటే లోపల ఉన్న చిత్త వృత్తులతో పోరాడతాయి. యాక్చువల్లీ సైన్స్ ఆఫ్ రియలైజేషన్ అంటే ఇదే అనమాట, ఇంకోటేది కాదు. అసలు ఏం జరుగుతుందండి లోపల అంటే ఇదే అనమాట. ఒక నిరంతరమైన ఘర్షణ జరుగుతూ ఉంటుంది లోపల ఉన్న సంస్కారాలు. ఎన్నో జన్మ జన్మాంతరాలుగా పోగు చేసుకొచ్చిన సంస్కారాలు మీరు చేసే సాధన లోపలికి వెళ్ళి ఏం చేస్తే అంటే దైహిక శక్తులకి చిత్త వృత్తులకు మధ్య జరిగే పోరాటం చూసారా, అదే ఆధ్యాత్మికత అనమాట. కానీ ఈ పోరాటం ఏంటంటే ఎంత పవర్ఫుల్ గా మనం లోపలికి పంపిస్తూ ఉంటే ఈ చిత్త వృత్తులు ఏంటంటే సమూలంగా పెకలించగలం అనమాట. దాన్ని ఏమంటారంటే పతంజలి యోగ సూత్రాలు ఏమంటారంటే దగ్ధ బీజం చేసేస్తాను అనమాట. అంటే బీజం దగ్ధం అయిపోయింది అనుకోండి, మరోసారి మొలకెత్తే ప్రమాదం ఉండదు. అదే బీజం దగ్ధం అవ్వలేదు అనుకోండి, ఏదో ఒక సందర్భంలో ఏంటంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు మొలకెత్తి నేను ఉన్నాను అని చూపిస్తూ ఉంటుంది అనమాట. అంచేత ఏంటంటే ఆధ్యాత్మికత అనేది పరమానంద ప్రాప్తిని పొందాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనసులో ఉన్న చిత్త వృత్తుల్ని తీసేయాలి. మనసులో ఉన్న చిత్త వృత్తుల్ని తీసేయాలని దైహిక శక్తుల్ని లోపల ప్రవేశపెట్టాలి. దైహిక శక్తి ఏంటంటే భగవత్ కృప, ఏదైనా సాధన మనం చేస్తున్నామో దానితో పోరాటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పోరాటంలో ఖచ్చితంగా దైహిక శక్తి గెలిచినప్పుడు ఏమవుద్దంటే అదే పరమానందం. ఎందుకంటే మనం డిస్టర్బ్ చేసేవాడే లేడు, పక్కలో బళ్ళు లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎవడో మనల్ని ఎప్పుడు ట్రబుల్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, అంటాం ఏమంటాం, ఈ పక్కలో బళ్ళులా ఉన్నాడు రా వీడు అంటాం అనమాట. ఒకసారి వాడు లేడని ఊహించండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది జీవన విధానం. సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ. అంచేత ఏంటంటే వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ సో సైన్స్ ఆఫ్ రియలైజేషన్ అంటే ప్రథమ, మళ్ళీ నేను చెప్తున్నాను, ఎవరైతే ప్రథమ కర్తవ్యంగా భావించారో వాళ్ళకి ఏంటంటే చిత్తవృత్తులతో ఎంత పోరాడుతున్నామో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రతి సత్సంగంలో వాళ్ళు అడిగే ప్రశ్న ఇదనమాట, ఏమండి సాధన చేస్తున్నాము, మనస్సు కంట్రోల్ అవ్వట్లేదండి అంటారనమాట. ఆ కంట్రోల్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి, లోపల ఉన్న చిత్తవృత్తుల్ని నాశనం చేసే అంత పవర్ఫుల్ బాణాలు మనం ఉపయోగించట్లేదు. ఏదో పాశు అర్జునుడికి ఉన్న పాశుపతాస్త్రం, లేకపోతే రాముడి దగ్గర ఉన్న అస్త్రాలు మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట పవర్ఫుల్. నామం జపిస్తాం కదా అందరూని, ఈ నామానికి భక్తి విశ్వాసాలనే మంచి ఒక వెపన్ తయారు చేస్తే ఒక అస్త్రాన్ని సంధించారనుకోండి వెంటనే చిత్తవృత్తులన్నీ మటుమయమైపోతాయి. కానీ ఏంటంటే దాన్ని ఎలా చేస్తున్నాము, ప్రతి ఒక్కడు నామాన్ని సంధిస్తున్నాడు కానీ ఆ నామం సంధించడంలో ఎంత ఎడ్జ్ని ఎంత షార్ప్గా పెట్టాడు అంటే అర్థం ఏంటంటే అక్కడే మన భక్తి విశ్వాసాలు ఉంటాయి అనమాట. అంటే రామకృష్ణ చెప్పారు సాధనలో ఏంటంటే విశ్వాసం కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. సాధన ఎంత గురు పెడుతున్నాము అంటే అర్థం ఏంటంటే షార్పు బాణం అని కాదు, ఆ బాణానికి నామానికి ఎంత విశ్వాసాన్ని జోడించాం, ఎంత భక్తిని శోధించాం, ఎంత శ్రద్ధని జోడించాము దాన్ని బట్టి బాణాన్ని కానీ సంధిస్తే వెంటనే ఏంటంటే సంస్కారాలను తీసేస్తుంది అనమాట. అదే ఆధ్యాత్మికత అంటారు. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట, స్వామిజీ వీఆర్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ పాత్, యూ డోంట్ టాక్ అబౌట్ రియలైజేషన్ ఆఫ్ ద గాడ్ అండ్ ఆల్ అంటూ ఉంటారు అనమాట. యూ నాట్ టు సే ఎవ్రీథింగ్, అందరూ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉన్నాం, మాకే పెద్దగా ఈ విషయాలు చెప్పాల్సిన పని లేదు అంటే, ఇందాక స్వామిజీ లెటర్ చదివాను అనమాట, పూర్ణ వైరాగ్యం లేకుండా చాలా మంది అడిగే ప్రశ్న అనమాట. దిస్ ఈజ్ ఐ ఓపెనింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఏ స్వామీజీ చాలా మంది అంటారు అనమాట, స్వామిజీ గత 40 సంవత్సరాల నుంచి మేము ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము, మాకేమి ఇంకా ఏమి పురోభివృద్ధి సాధిస్తున్నట్టుగా ఏమి తెలియట్లేదు అన్నప్పుడు స్వామీజీ లెటర్లు నేను చదివి నేను చదివాను చెప్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. పూర్ణ వైరాగ్యం లేకుండా మనస్సు గనక విషయాసక్తితో బంధించబడి ఉంటే, విషయాసక్తి తెలుసు కదండి, విషయాలు ఎంత కన్ను చెవులకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలుసు కదా, విషయాలు సూపర్ ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. అవి లేకపోతే ఇంకేమైనా ఉందా, చెవులు చిల్లులు పడిపోతాయి, చెవులు వినబడవస్తాను. నిజంగా చెప్తున్నాను, ఎంత ఏంటంటే రామకృష్ణ గారు 3 రకాల ఆనందాల గురించి మాట్లాడారు, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. సాధకుడు ఏంటంటే సాధనా దశలో ఉన్నప్పుడు ఏంటంటే వాడికి విషయానందమే మంచిగా ఉంటుంది అనమాట. పలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఎలా జరిగిందంటే ఎంత కట్నం ఇచ్చారంటే ఓ సూపర్గా వినిపిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలన్నమాట, ఒక స్టెప్ ముందుకు వెళ్ళిన తర్వాత కాస్త భజనలేది చుట్టుపక్కల ఎక్కడన్నా మైకుల ద్వారా విన్నప్పుడు కాస్త రుచిస్తామని ఇప్పుడు బాగుపడుతున్నారు అంటే ఒకసారి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, అక్కడ కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే భజనానందం వస్తుంది అనమాట. ఇంక ఈ భజనానందంలో ముందుకు వెళ్ళిన తర్వాత బ్రహ్మానందం అనమాట. వా, ఎందుకంటే భగవంతుని దర్శించడం ద్వారా తృప్తి పొందుతూ ఉంటాడు. అది 3 రకాల ఆనందాలు, 3 లెవెల్స్ ఆఫ్ బ్లిస్. అఫ్కోర్స్ మొదటి దాన్ని బ్లిస్ అనడం అవివేకం అనుకోండి, అజ్ఞానం అది. సో ఇక్కడ స్వామీజీ ఏం చెప్పారంటే ఎవరైనా ప్రశ్న, ఎవరి మనసులో ఉన్న ప్రశ్న ఉదయిస్తే, ఏమంటే మేము ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము గత 40 సంవత్సరాల నుంచి మాకేమీ కలగట్లేదు అంటే అక్కడ ఒక చెప్పారు, పూర్ణ వైరాగ్యం లేకుండా,
పూర్ణ వైరాగ్యం అంటే అగైన్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ వైరాగ్యం అండ్ నాట్ గివింగ్ అప్ ద హౌస్ అన్నమాట. ఆశ్రమాలు ఖాళీ ఉండు, కిక్కిరిసిపోతే మీరు అందరూ ఆ పని చేస్తే దర్ ఇస్ నో ప్లేస్, ఆశ్రమాల్లో కూడా ప్లేసే లేదు, అది కాదు అన్నమాట. సో పూర్ణ వైరాగ్యం అంటే లోపల లోపల లేకుండా సంసారంలోనే ఉంటాం. రామకృష్ణుడు చెప్పారు సంసారంలో ఉండాలి, పడవ కూడా నీటిలోనే ఉంటుంది, నీళ్లు పడవలోకి రావు అంతే, దట్స్ ఆల్. లేకపోతే బోటు మునిగిపోతుంది. సో మనం ఏంటంటే పూర్ణ వైరాగ్యం ఏంటంటే దేన్ని కూడా సంసారాసక్తిని మనసులోకి తీసుకోకూడదు. ఎందుకంటే లోపల ఒకని పెట్టాం, బిగ్ బాస్ ని పెట్టాం కాబట్టి దాన్ని వాడు దేనికి ప్లేస్ ఇవ్వడనమాట. బిగ్ బాస్ అంటే ఇంకొకటి అనుకోకండి, అమితాబ్ బచ్చన్ అనుకోకండి, బిగ్ బాస్ అంటే భగవంతుడు అనమాట. ఆ భగవంతుడిని లోపల పెట్టాం కాబట్టి దాని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి వేరే వాటికి చోటు ఇవ్వడు, అది ఇక్కడ అర్థం. సో దెర్ ఇస్ నో ప్లేస్, దెర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్. అంచేత ఏంటి ఇక్కడ ఏమవుతుందంటే స్వామిజీ లెటర్ ఇక్కడ ఎలా ఉంది అంటే ఎవరైనా ఇది సంబంధం సేస్ దట్ యునో వీఆర్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ దో వీఆర్ ప్రాక్టీసింగ్ ఫర్ పాస్ట్ 40 ఇయర్స్ అని అంటే ఇక్కడ ఏమంటారంటే పూర్ణ వైరాగ్యం లేకుండా విషయాసక్తితో నిండిపోయిన మనస్సు అలా ఉంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సమ్ రిజల్ట్స్. వాడు ఎలాంటి వాడంటే నదీ తీరంలో ఏంటంటే పడవకి లంగర వేసిన పడవలో, లంగర వేసి అంటే పడవను కట్టేస్తారు కదా అది అటు ఇటు పోకుండా లంగర్ వేసిన పడవలో కూర్చుని తెడ్డలతో నామం తోలుతున్నాడు అంట. లంగర్ ఇప్పాలయ్యా ఫస్ట్, లంగర్ విప్పిన తర్వాతే పడవ వెళ్తుంది. సో యూఆర్ నాట్ డూయింగ్ దాట్. సో పూర్ణ వైరాగ్యము తర్వాత ఏంటంటే విషయాసక్తి తగ్గించామా లేదా చెక్ చేయకుండా చూస్తే ఏమవుద్ది అంటే దట్ ఇస్ వాట్ యూఆర్ డూయింగ్. లంగర్ వేసిన పడవలో కూర్చుని పొద్దున్న నుంచి రాత్రి నుంచి సాయంకాలం వరకు రాత్రంతా రామకృష్ణ మహర్షి గారి కథామంతలో కొద్ది స్టోరీ వస్తాయన్నమాట. సో లంగర్ వేసిన పడవలో కూర్చుని ఇద్దరు తాగుబోతులు ఏంటంటే ఓ రాత్రి అంతా తిరిగి వేస్తున్నారు అన్నమాట. పొద్దున్న లేచేటప్పటికి తెల్లవారేటికి ఎక్కడ ఉన్నారంటే ఎక్కడే ఉన్నారు అంతే, దట్ ఈస్ వేర్. స్వామిజీ లెటర్లో ఉంది ఇది. సో లంగర్ నదీ తీరంలో లంగర్ వేసిన పడవలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిడ్డు వేస్తూ ఉంటే కదిలీది ఏముంటుంది, లంగర్ తీయాలి ఫస్ట్. అంచేత అంటే పూర్ణ వైరాగ్యము ఉండాలి, రెండోది అంటే విషయాసక్తిని తీసేయాలి. విషయాసక్తి దట్ ఈస్ వాట్ ద హైయెస్ట్ క్రైటీరియా టు నో ద గాడ్ అనమాట. అంచేత రామకృష్ణులు ఏమంటారంటే విషయేర్ విరాగ్ భగవానేర్ అనురాగ్ అంటారు. విషయాల పట్ల విరాగం వచ్చిందా, భగవంతుని పట్ల అనురాగం కలిగిందా అంట. అంచేత భక్తి విభక్తి అంటారు. భక్తి అంటే భగవంతుని పట్ల భక్తి కలగడం, దానికి కూడా డెఫినేషన్ ఉంది. విభక్తి అంటే భగవంతుడు తప్ప అన్ని కావాలని కోరుకోవడం విభక్తి అనమాట. మనకి విభక్తులు మేకుంటాంతా భక్తులు తక్కువ ఉంటారు. ఈవెన్ భగవంతుని కూడా అయ్యి అడుగుతాం వాడిని తప్ప, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు తప్ప ఇంకేమైనా ఇవ్వని కోరుకుంటాం, అది కూడా విభక్తి కింద లెక్క అనమాట. భక్తి ఏంటంటే నువ్వే తప్ప ఇత పరం పెరుగని అంటాడు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా. సో ఇక్కడ ఏమన్నాడంటే భక్తి భగవంతుడు బ్రహ్మందని మీకు ఇంత ఒక డెఫినేషన్ ఇచ్చాను చూసారా. సో ఈ అనేక జన్మలుగా పోగు పెట్టుకున్న వాసనలు పోగొట్టుకోవాలంటే కాస్త వాసనలు యాడ్ చేయకూడదు, విషయాసక్తిని పూర్తిగా తగ్గించుకోవాలన్నమాట. దానికి స్వామీజీ రకరకాల సజ్జన సాంగత్యం గురించి మాట్లాడతారు, హోలీ కంపెనీ గురించి మాట్లాడతారు, తర్వాత తపస్సు గురించి మాట్లాడతారు. తపస్సు ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట. సో మచ్ ఇంద్రియ సుఖాలు లగ్జరీస్ పోకుండా సింపుల్గా ఉండడం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఎందుకు నేను ఆధ్యాత్మికత దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత ఎందుకు అవసరం అని చెప్పడానికి ఒక పాయింట్ చెప్తున్నాను. అశాంతస్య మనోభారహ అంటారనమాట. ఎందుకంటే ఈ దుఃఖ ప్రవృత్తితో నిండిన మనసులు ఎప్పుడు కూడా అశాంతే ఉంటుంది అనమాట. అశాంతిగా ఉన్నప్పుడు ఏమవుద్ది, వెన్ దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ ట్రబుల్ సమ్ అనమాట. భారంగా అనిపిస్తుంది చూడండి, ఎప్పుడైనా మనసులో అశాంతిగా ఉందనుకోండి మనసు అంత భారంగా అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంచేత ఆధ్యాత్మిక సాధనలో మెలకు ఏంటో తెలుసా, ఆ భారం లేకుండా ఉంటుంది అనమాట. మనసులో ప్రశాంతత ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ ఇట్ సెల్ఫ్ వెయిట్లెస్ గా అయిపోతుంది అనమాట. మైండ్ ఇట్ సెల్ఫ్ వెయిట్లెస్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మనకేంటో అలవాటు పడిపోయిన వ్యక్తిత్వం కాబట్టి మనసులో ఎంత భారం ఉందో మనకు తెలియదు. దెర్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే మన మనస్సులో ఎంత అశాంతి ఉందో కొలిస్తే ఎన్నో పౌండ్ల రూపంలో వస్తుంది అనమాట. సో కానీ ఆధ్యాత్మిక సాధకులకు అలా ఉండదు అనమాట. మనసు తేలిక పడిపోవాలంటారు, దట్ ఇస్ వాట్. యూనో ఎవరో వచ్చి నాలుగు మంచి మాటలు వినేటప్పటికీ మనసు తేలిక పడిపోయింది అంటారు. వాట్ ఇస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఆ బర్డెన్ తీరిపోయిందని అర్థం. అంటే అంటే దుఃఖ ప్రవృత్తి పోయింది అని అర్థం అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్. అంచేత ఇప్పుడు నేను చెప్పాను భక్తియే సులభమైందని చెప్పాను. అందరు అవతార పురుషులు సాధువులు మహాత్ములు భక్తి అని చెప్పారని చెప్పాను చూసారండి. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే
భక్తి ఉందని మీరు అనుకున్నారనుకోండి, సమ్వన్ సేస్ దట్ నేను భక్తుణ్ణి అంటే ఏంటి అంటే అతనికి భక్తి ఉన్నట్టే కదా. భక్తి అనేదానికి స్వామీజీ ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారంటే, ద స్టడీ డివోషన్ గ్రాడ్యువల్లీ మేక్స్ ద డివోటీ ఫర్గెట్ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ద లార్డ్. దిస్ ఈస్ వాట్ ద భక్తి. ఇఫ్ సమ్వన్ సేస్ ఐఎమ్ ఎ డివోటీ, ఈ క్వాలిఫికేషన్ మస్ట్ బి దేర్. ఏంటి ఏ క్వాలిఫికేషన్? అది ఆ భక్తిలో మనం రాణిస్తున్నప్పుడు ఏంటంటే, అదే ఇందాక చెప్పాను విషయేర్ విరాగ్ భగవాన్ అనురాగ్ రామకృష్ణ పరమహంస, విషయాల పట్ల విరాగం అనమాట. ఓ వద్దండి బాబు, విషయాల గురించి మాకు తెలుసు, మాకేం చెప్పొద్దు. భగవంతుడి పట్ల అనురాగం, ఒక ప్రేమ భక్తి అనమాట. ఇక్కడ ఏమన్నారంటే, భక్తి మనసులో ఉదయించినప్పుడు జరిగేది ఏంటంటే, వి ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఈ ఫర్గెట్ అన్ని మర్చిపోతాం అనమాట, కానీ ఒక్కడిని మర్చిపోం భగవంతుని తప్ప అనమాట. అది భక్తి అని చెప్పారనమాట. నిజమైన భక్తి అంటే ఏంటి, రామకృష్ణ పరమహంస గారు అట్లా చెప్పారు, ఇక్కడ ఈ లెటర్లో ఎట్లా చెప్పారు అనమాట, ఏంటంటే వి ఫర్గెట్ ఎవ్రీథింగ్ బట్ లార్డ్. నేను ఇందాక మేము ఒక స్వామీజీ వస్తారు తంజావూరు నుంచి, ఆయనతో టీ తాగుతున్నప్పుడు ఒక సత్సంగం నడిచింది అనమాట. ఆ సత్సంగంలో నేను బేలూరు మఠంలో ఉన్నప్పుడు మాకు ఒక ఆచార్య ఉండేవారు, కఠోపనిషత్తు బోధించిన ఆచార్య, ఆయన పేరు రామ్ మహారాజ్ మోక్షదానందసి. ఆయన టువర్డ్స్ ద ఎండ్ యూనో హీ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్, అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు అనమాట. ఏం చెప్పారంటే, ఆయన ఉపనిషత్తుల్లోను బ్రహ్మసూత్రాలను బాగా దిట్ట అనమాట. మా అందరు వెళ్ళి ఈవెన్ మధ్యాహ్నం ఈవెన్ ఆయన లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా సాధువులు మధ్యాహ్నం కూడా లంచ్ అయిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తు నేర్చుకునేవారు. ఇంకా టువర్డ్స్ ద ఎండ్ ఆయన నాకు ఏం చెప్పారంటే, శ్రీనివాస్ ఇప్పుడు మనసులో ఏ ఉపనిషత్తు గుర్తులేదు, ఒకటే ఒకటి ఉందన్నమాట, మంత్రమే గుర్తుంది, తర్వాత ఈ అబ్బాయి కళామృతం చదివితే వింటాను తప్ప ఇంకేమీ లేదని చెప్పేశారు అనమాట. అంతే, ఇంకేమీ గుర్తులేదు. అంత పండితుడు ఇంకా ఆయన పండితుడికి ఇంకేమీ లేదు. ఏ ఉపనిషత్తు ఈవెన్ మధ్యాహ్నం కూడా మేము వెళ్ళి నేర్చుకునేవాడు ఆయన, అప్పుడు మాకు ఆచార్య రిటైర్ అయిపోయారు ఆయన. అయినా సరే అంత పాండిత్యం ఉంది కాబట్టి మేము మధ్యాహ్నం పూట వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకునేవాళ్ళం. టువర్డ్స్ ద ఎండ్ ఏమైపోయిందంటే, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, ఓన్లీ నాకు ఇచ్చిన మంత్రము, ఈ అబ్బాయి కథామృతం చదివితే వింటాను, ఇంకేమీ లేదు. ఇంకొక పాయింట్ డిస్కషన్ లోకి వచ్చింది అనమాట, ఏకనాథ్ రానడే రాక్ వివేకానంద రాక్ మెమోరియల్ ఆయన కట్టించిన ఆయన వ్యక్తి అనమాట, ఆయనే స్థాపకుడు అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం అంతా తిరిగి ఒక్కొక్క రూపాయి వసూలు చేసి కట్టారు ఆయన. అండ్ టువర్డ్స్ ద ఎండ్ యూనో ఆయన అన్నీ మర్చిపోయారంట. మర్చిపోతే మీ పేరేంటి రాయండి అన్నప్పుడు వివేకానంద అని రాశారంతే. ఎందుకంటే వివేకానందుడు కోసమే అది కట్టారు కాబట్టి వివేకానందుడు తప్ప ఆయన మనసులో ఇంకేమీ లేదన్నమాట. సో యాజ్ ఫర్గాటెన్ హిజ్ నేమ్, అది అనమాట. ఇంకా అన్నీ మర్చిపోతాం, భగవంతుడు మిగులుతాడు అంతే. అది భక్తి నిర్వచనం అనమాట. ఇంక మరొకటి దీన్ని ఊహించామనుకోండి, భక్తులు తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. సో వాట్ ఎ డెఫినేషన్ ఇట్ ఈస్. సో రామకృష్ణ పరమహంస గారు అంతా ఖాళీమయంగా కనిపించింది అనమాట. ఇంకేం కనిపించేది కాదు, అంతా ఖాళీ ఖాళీ ఖాళీ, అమ్మ 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 అమ్మ, ఇంక వేరే మనుషులే లేరు. అంచేతే ఏమన్నారంటే, అలాంటి ప్రేమ మనసులో జనించినప్పుడు ఏమవుద్దంట, కాన్సిక్వెంట్ అటాచ్మెంట్ విత్ బ్రహ్మన్. అంటే బ్రహ్మన్ అంటే అట్లాంటి ప్రేమ మనసులో ఉదయిస్తే గనక, అంటే భక్తిని ఇప్పుడు మళ్ళీ ప్రేమగా మార్చినప్పుడు అంతలాంటి ప్రేమ మనసులో ఉదయిస్తే ఏంటంటే, ఎప్పుడు కూడా ఆ భగవంతుని భావంలో, అంటే స్వామీజీ బ్రహ్మన్ అని వాడారు, ఆ భగవంతుని భావంలోనే ఉంటామని చెప్పారు. అలాంటి భగవంతుని భావంలో ఉంటాము అని చెప్పారనమాట. దాన్ని ఏమంటారని, నిజమైన భక్తి అని చెప్పారు. Forgetfulness of the divine Lord becomes intolerable అంటారు అన్నమాట. ఇంకా భగవంతుని మర్చిపోవడం అనేది ఏంటంటే, ఇట్ బికమ్స్ ఇంటాలరబుల్ అనమాట. ఇంక మర్చిపోలేమన్నమాట, భగవంతుని విడిచి ఉండలేని స్థితి వచ్చింది అనుకోండి, అది పరమానందం ప్రాప్తి కాకపోతే దుఃఖ నివృత్తి అవ్వదండి. భగవంతుని ప్రాబ్లం ఏంటంటే, దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, వీటిని విడిచి ఉండలేకపోతున్నాం కాబట్టి దుఃఖం వస్తుంది అనమాట. ఇప్పుడు వాడిని విడిచి ఉండలేకపోతున్నాం అనుకోండి, ఇంక దుఃఖం ఎక్కడుందండి, దుఃఖం పరార్. అంతే కదండి, పరమానంద అత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిస్తా అన్నప్పుడు, పరమానంద ప్రాప్తిని ఎవరి ద్వారా పొందుతాము, భగవంతుని ద్వారా పొందుతాము. భగవంతుణ్ణి మర్చిపోలేని స్థితికి వచ్చేసాం అనుకోండి, ఇంకా దుఃఖం ఎక్కడుంది, పరమానందమే కదా మిగిలింది, అదనమాట. సో అలాంటి భక్తి కనుక మనకు ఉదయిస్తే ఏంటంటే,
మనస్సులో వేరే దానికి తో ఉండదు. స్వామిజీ అంటారన్నమాట, వి విల్ నాట్ అలౌ ఎనీ ఫారిన్ ఎలిమెంట్ టు కమ్ ఇన్సైడ్ అంటారనమాట. ఇంకా మనస్సులో ఏంటంటే దేన్ని అలౌ చేయడం అనమాట, వి డోంట్ అలౌ ఎనీథింగ్. ఇంకేమి అలౌ చేయమనమాట, అదేమో రుచించదు. రుచిస్తే కదా, రుచి పచ్చిలేని తింటామా తినం కదా. అదేవిధంగా అవేమి రుచించవు కాబట్టి వి డోంట్ అలౌ ఎనీ ఫారిన్ ఎలిమెంట్ అంటారనమాట. అప్పుడు ఏంటంటే భగవత్ చింతన, బ్రహ్మ చింతన అనేది ఏంటంటే చాలా మనకు స్వభావ స్థితిలో, మన స్వభావమా అన్నట్టుగా మనసులో నిరంతర ప్రక్రియ జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇఫ్ సమ్వన్ సేస్ శారదాదేవి రోజుకి 100,000 రూపాయలు, సారీ 100,000 జపం చేసేవారంటే ఎలా చేసేవారని మీరు ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని తల బాదుకున్నా 100,000 రాదు టైం ప్రకారం చూస్తే 24 గంటల్లో. కానీ ఆమె చేసేవారన్న దానికి ప్రూఫ్ ఏంటంటే ఇదనమాట, ఎప్పుడైతే ఈ భక్తి భగవంతుణ్ణి మరవలేకుండా చేసిందో మన స్వభావమే అయిపోయి బ్రహ్మచింతన తనకు తానుగా జరిగిపోతూ ఉంటుంది మన ప్రేమయం లేకుండా. అంటే నిద్రపోతున్నప్పుడు జాగ్రత్త అవస్థలోను, సుషుప్త అవస్థలోను, స్వప్న అవస్థలో కూడా భగవన్ నామం జరిగిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఇఫ్ యూ సే దట్ ఐ యామ్ ఏ డివోటీ, ఫస్ట్ విభక్తి కాకుండా ఉండాలి, విభక్తులు కాకుండా ఉండాలి, భక్తి అవ్వాలి, భక్తులు అవ్వాలంటే అప్పుడు ఇది జరగాలన్నమాట. దిస్ ఈస్ వాట్ వీ సపోజ్ టు. అప్పుడు ఏమవుతుందండి స్వామీజీ, దెన్ వాట్ విల్ హ్యాపన్ టు మై జాబ్, నా ఉద్యోగం, నా సద్యోగం, నా భార్య బిడ్డలు వీళ్ళందరూ ఉంటారా ఉండరా? వాళ్ళు ఉంటారండి, వాళ్ళు గంగారు పడిపోకండి, వాళ్ళు ఎక్కడికి పోరు. ఇట్స్ ఆల్వేస్ డౌట్ అనమాట, ఏమైపోద్ది సంసారం, సో మచ్ అటాచ్మెంట్, ఎక్కడికి పోదు, అవన్నీ ఉంటాయి బ్యాంక్లో డబ్బులు అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఏంటంటే అవన్నీ దుఃఖానికి దారులే తప్ప పరమానంద ప్రాప్తికి మార్గాలు కాదని తెలుసుకుని అతి చాకచక్యంగా వ్యవహరిస్తాము. వ్యవహారం ఉంటది వాటితో, అతి చాకచక్యంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే ప్రథమ కర్తవ్యం మారిపోయింది కాబట్టి. ప్రాబ్లం ఏంటంటే ఎవరినో అని అడిగాం అనుకోండి, భక్తి ఏంటి ఎలాగండి, ఇంక వీటికి ఏ నో ఫారిన్ ఎలిమెంట్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు వాట్ అబౌట్ దిస్ అనే ఒక డౌట్ అనమాట, ప్రతిదానికి డౌట్ అనమాట. పరమానందం కావాలంటే అదే కదా కావాల్సింది అన్నప్పుడు ఫస్ట్ అన్స్టార్ట్ చేయాలి యాక్చువల్, టు బి ఫ్రాంక్. అంచేత స్వామీజీ లెటర్ చదివినప్పుడు ప్రథమ కర్తవ్యం ఇదే, ఇదే మీరు ప్రథమ కర్తవ్యం పెట్టుకున్నప్పుడు ఇది అన్ని నడుస్తాయి, లేకపోతే నడవ అనమాట. భక్తి సీమ్స్ టు బి, ఇవి రామకృష్ణ పరమహంస గారు అదే చెప్తారు ఫస్ట్ పాయింట్, అది దుర్లభమైన మానవ జన్మ ఎత్తి భగవత్ సాక్షాత్కారం కోసం ప్రయత్నించకపోతే వాళ్ళ జీవితం నిరర్ధకం అంటారు. నిరర్ధకం అంటే ఎలాగా, ఇలాగనమాట, దుఃఖం దుఃఖం దుఃఖం, ముట్టుకేలు తింటూనే ఉండాలి అంతే. దిస్ ఈజ్ వాట్ అంచేది దీని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఏమవుద్ది, ఈ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ యూనో, మన ప్రేమ కనుక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎక్స్టర్నల్ ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక వస్తువు మీద ఉందనుకోండి, ఆ వస్తువు పోతే ప్రేమ కూడా పోతుంది, రెండు పోతాయి. చూసుకోండి, మీరు గమనించండి, వివేకం వైరాగ్యం అంటే వివేకంతో మనం పరిశీలిస్తే రెండూ పోతాయి అనమాట. ఒక వస్తువును, బయట వస్తువును మనం ప్రేమిస్తే వస్తువు పోయినప్పుడు ప్రేమ కూడా పోయినట్టే లెక్క, రెండు పోతాయి న్యాచురల్ గా పోతాయి. వస్తువు లేనప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి, రెండు పోతాయి, రెండు పెరిశుభులు అయ్యేవే. అంటే దీనికి ఇవన్నీ గుర్తులు పెట్టుకున్నప్పుడే ప్రథమ కర్తవ్యం మీద గురి ఏర్పడుతుంది అనమాట. అంచేత ఏంటంటే, సదా సర్వ వేళలా బ్రహ్మాకార వృత్తిలో మనసు లీనమవుతున్నప్పుడు దైనందిన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాల నుంచి, ద్వంద్వాలతో మమేకం కాకుండా, దిస్ ఈస్ ద పాయింట్ వి నీడ్ టు రిమెంబర్. అంటే మనసు ఏంటంటే క్విక్ సజెషన్ లో ఏంటంటే బ్రహ్మంతో అటాచ్మెంట్ అయిపోతున్నప్పుడు, అంటే సహజ స్థితిలో మనసు ఏంటంటే భగవంతుని మీద లీనం అయిపోతున్నప్పుడు, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ సంసారంలో ఉన్నప్పటికీ కూడా, ఈ సంసారంలో ఎదురయ్యే ద్వంద్వాల మిశ్రమం తాకిడికి గురి కాకుండా ఆనందంగా జీవించగలుగుతాం. దానికోసమే ఆధ్యాత్మికత నేను చెప్పగలుగుతాను. పర్దట్ట ఆధ్యాత్మికత, ఎందుకంటే నన్ను ఎవరైనా అడిగారంటే వాట్ ఈస్ ద లైఫ్ అంటే ఏంటంటే సుఖం దుఃఖం లాభం నష్టం ఇవే ద్వంద్వాలతో కూడుకున్నదే జీవితం అని చెప్తాను. ఈ ద్వంద్వాల రాపిడికి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎడాపెడా మనం రాపిడికి గురవుతున్నాం. ఈ రాపిడికి గురి కాకుండా ఉండాలి అంటే భక్తిని అలవరుచుకోవాలి. భక్తిని అలవరుచుకోవడం అంటే ఏంటంటే ఏ విధంగా మనసు భగవంతుల్లో లయమైపోవాలంటే, ఎలాంటి ప్రేమ జనించాలంటే, మనిషి యొక్క సహజ స్థితి ఏంటంటే, అంటే ఏ విధమైన ప్రమేయం లేకుండానే భగవంతునిలో మమేకం అవ్వడం నేర్చుకునే స్థితి, దట్ ఈస్ వాట్ ద రియల్ లవ్, దట్ ఈస్ వాట్ ద భక్తి. అలాంటి భక్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే, దైనందిన జీవితంలో అట్లాంటి భక్తి కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే,
ఆ భక్తి ఏం చేస్తే అంటే ఈ ద్వంద్వాల మిశ్రమంలో మనిషిని పడకుండా, అంటే ఈ సుడిగుండంలో మనిషి మనస్సు పడిపోకుండా, ఆ సుడిగుండాలలో మనస్సు కలుషితం కాకుండా ఉండగలుగుతాం అన్నమాట. అంచేత దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత అనేది అందుకు అని గుర్తుపెట్టుకోవాలి. అది ఫర్ దట్ అంచేది ఏంటంటే ఏమన్నారంటే ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పి ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఏమవుద్ది చెప్పమంటారా? దాని ఆ స్థితికి వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే అన్నీ మర్చిపోతాం అన్నమాట. అన్నీ మర్చిపోయినప్పుడు ఏమవుద్ది అంటే నేను దేహాన్ని కాను అనే భ్రాంతి కూడా పోద్ది. అది నేను ప్రత్యేకంగా బ్రహ్మజ్ఞాన సాధన జ్ఞానయోగ సాధన చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే పరధ్యానం, ధ్యానం పరధ్యానం అంటారు చూసారేంటి, ఆ పరధ్యానం అంటే ఏంటి, ఒక నెగిటివ్ సెన్స్ లో వాడతాం. కానీ ఇక్కడ పరధ్యానం అంటే ఏంటంటే భగవంతుడి మీద ధ్యానం అయిపోయినప్పుడు, మనసు లయించిపోయినప్పుడు ఏమవుద్ది అంటే దేహాన్ని సైతం మర్చిపోతాం. ఇప్పుడు ఏదన్నా ఒక దోమ వాలింది అనుకోండి, మామూలుగా కూర్చున్నప్పుడు దోమ వాలింది అనుకోండి, వెంటనే తెలుస్తుంది అనమాట. కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు లైవ్ అయిపోయి అనుకోండి, అప్పుడు దోమ వాలినా తెలియదు కదా, అది పరధ్యానం అంటారు అన్నమాట. అదే విధంగా మనసు పూర్తిగా భగవంతుని చింతనలో లయం అయిపోయినప్పుడు అప్పుడు ఏమవుద్దంటే నేనే బాడీ అంటే ఈ శరీరం నేనే అనే స్పృహను కూడా కోల్పోతాం. అప్పుడు ఏంటంటే గ్రేట్ నోషన్ అనమాట. ఏదైనా ఒక పెద్ద తప్పు చేస్తే ఏంటంటే నేనే శరీరం అనుకోవడం ఒక పెద్ద పొరపాటు అనమాట, పెద్ద భయం అనమాట, భయానకం అనమాట. ఇది దీని నుంచి కూడా బయటపడిపోతాం అనమాట. అప్పుడు ఏమవుద్దంటే ఇంకా ఇక్కడ ఉన్నది ఏంటంటే నేను దేహాన్ని కాను అన్నప్పుడు ఏమవుద్దంటే ఈ ద్వంద్వాల సుడిగుండంలో పడకుండా అల్లి నేర్చుకున్నావు టెక్నిక్ ఇంత ముందే చెప్పాను కాబట్టి నువ్వు మనసు కూడా కాదు. అంతే కదండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సుఖం దుఃఖం ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాం, మనసులో అవుతాం. ఈవెన్ ఇప్పుడు ఏసీలో కూర్చున్నాను నేను, ఏసీ ద్వారా వచ్చే కూలింగ్ ని ఎక్స్పీరియన్స్ అనుభవం నాకు ఎక్కడ వస్తుంది, మనసులో వస్తుంది. సో ఈ మనసులో వచ్చే సుఖ దుఃఖాలు కూడా ఏంటంటే వచ్చిపోయేవి అన్నప్పుడు నేను మనసుని కాను దేహాన్ని కాను అన్నప్పుడు ఏమవుద్ది, నేను ఐఎమ్ వన్ విత్ బ్రహ్మన్. అంచేతే స్వామీజీ ఒకటి ఏమంటారంటే శుద్ధ ముక్త స్వభావము అనంత చైతన్య స్వరూపము పరం జ్యోతి యందు పూర్ణ ధైర్య విశ్వాసాలతో సర్వదా మనసును లయించేలాగా ప్రయత్నించండి అంటారు అన్నమాట. అప్పుడు ఏమవుద్ది అంటే అదే నీ ధర్మం, అదే నీ జీవనం, అదే నీ తపం, ఆ శాశ్వతానందానికి మనం అందరం కృషి చేయాలని చెప్తారు. వాట్ ఎ పాయింట్! మనకి ఏదైనా ధర్మం అంటూ ఉంటే ఇదే ధర్మం అనమాట, వేరేది అదే గమ్యం ఏమన్నా ఉంటే అదే గమ్యం అంతే, అదే జీవనం అంతే అని చెప్పేశారు. అంతే ఎవరిని స్మరించడం, శుద్ధ ముక్త మన స్వభావం ఏది, శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. తర్వాత అనంత చైతన్యముకు పరమ జ్యోతిని కనుక మనం మనసులో ధ్యానించడం మొదలు పెడితే, అంటే భక్తి ద్వారా మొదలు పెట్టాం, చివరికి ఇక్కడ ఎండ్ అవుతాం అనమాట. అలా చేయగలిగినప్పుడు ఏమవుద్దంటే అప్పుడు ఏంటి, దానికోసమే ప్రయత్నించాలి, చేయడంగా దానికోసమే సదా సర్వవేళలా పూర్ణ ధైర్య విశ్వాసాలతో ప్రయత్నించాలి. అది అప్పుడు ఏమవుద్దంటే దెన్ యునో ద యూ ట్రీట్ ఇట్ దట్ ఈస్ వాట్ మీ జీవనం, దట్ ఈస్ వాట్ మీ ధర్మం, దట్ ఈస్ వాట్ మీ గమ్యం. అలా ప్రయత్నించినప్పుడు ఏమవుద్దంటే మనందరం కూడా సదా సర్వవేళలా శాశ్వతానందాన్ని పొందగలుగుతామని చెప్పారు. దట్ ఈస్ వాట్ యూ వాంట్. శాశ్వతానందమే కావాలన్నమాట, బ్రహ్మానందాలు మనకు వద్దు, అవన్నీ ముట్టుకేలు తినేవి అవి వద్దు, మనకి శాశ్వతానందాన్ని పొందగలుగుతాం. సో దిస్ ఇస్ వాట్ ఐ. దీని మీద ఏమన్నా మీరు ప్రశ్నలు అడగదలుచుకుంటే కనీసం ఇప్పుడైనా ఆన్ చేస్తే, ఎవరున్నారో నన్ను చూడనివ్వండి, ఎవరెవరు ఉన్నారో ఈ స్క్రీన్ మీద ఎవరెవరు అటెండ్ అయ్యారో నన్ను చూడనివ్వండి అట్లీస్ట్. రేపు పొద్దున్న భీమవరం అయితే వచ్చినప్పుడు మళ్ళీ ఏమి అడగనలేండి మిమ్మల్ని, నరసాపురం అది వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారో నాకు కనిపించండి ఫస్ట్. శ్రీరామ్ గారు మీరు అడగాలి అనుకున్నారు కదా, అడగండి. ఎవరన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి, అసలు ఏం విన్నారో కూడా నాకు తెలియాలి కదా. లేకపోతే రోల్ కాల్ చేసేస్తాను, మరి చూసుకోండి. నమస్తే స్వామీజీ. నమస్తే, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను స్వామీజీ. అడగండి, ప్రశ్న అడగండి. అన్నారు కదా మనస్సులో ఉంచుకో, అదే ఇప్పుడు భావన చేయడమా చెప్పాను కదా స్వామీజీ, మీరు భావన చేయడం కాదు మనస్సులో స్మరించుకోవాలి అని భావనే కదా మీరు చెప్పారు, అదే కదా అర్థం. ఆ స్మరణ చేసుకోవాలి అంటే ముందు ఇది కాదు, లోపల మీరు ఎంత బాగా ఇప్పుడు అన్నారు కదా స్వామీజీ, ఏంటది మనకి ఎప్పుడు పరధ్యానమే కానీ అసలు జ్ఞానం ఉండదు మాలాంటి వాళ్ళకి, ఆ పరధ్యానం నుంచి ఈ ధ్యానంలోకి రమ్మని
ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం. అదే అన్నాను ఫస్ట్ అన్న, అనుస్మరణ కాదు అనుసరణ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అన్నారు మీరు. అనుసరణ ఇంపార్టెంట్ అన్నారు, స్మరించుకోవడంలోనే ఉండిపోయాం అంటున్నారు మీరు, అంతే కదా. అనుస్మరణ అన్నమాట, ఓ అలా చెప్పారు స్వామీజీ బాగా చెప్పారు, అనుస్మరిస్తున్నారు తప్ప అనుసరించాలని నేను చెప్తున్నాను. అలా అనుసరించడానికి మీరు మమ్మల్ని బాగా దీవించాలి అన్నారు. యా చాలా చాలా అద్భుతంగా చెప్పారు స్వామీజీ. ఆయన గురించి మాకు కూడా జ్ఞానానంద గురించి అంతగా తెలియదు కదా అన్నారు కదా. పూర్ణ ఏదైతే పూర్తిగా లోపల ఉందో, మీరు ఏం చెప్పారు ఫస్ట్ నుంచి మొదలయ్యి ఈ పూర్ణంతో ఆపారు అంతే కదా అన్నారు. హృదయంలో పూర్ణం ఉంది అని, ఆ పూర్ణం గురించి ఆయన కూడా చాలా అద్భుతంగా, మనకి ఆయన గురించి అంతగా తెలియదు కానీ చాలా అందంగా చెప్పారు. ఆయన ఆయన భావాలు ఏంటి, ఆయన ఎలా లెటర్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా మమ్మల్ని తరింపజేశారు నిజంగా. గురు పౌర్ణం పుణ్యంగా నిన్న గురు పౌర్ణం జరిగింది కదా, మీకు కూడా మా శతకోటి వందనాలు మీ గురువులందరికీ కూడా. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారండి స్వామీజీ. మిమ్మల్ని ఈ విధంగా చూసేది చాలా ఆనందంగా ఉంది. ఈసారి రోల్ కాల్ చేసేయమంటారా, అడుగుతారు తొందరగా. హలో నమస్తే. చాలా బాగా చెప్పారు స్వామీజీ, బాగా అర్థమైందండి మాకు. బాలప్రసాద్ రాజు గారు, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. నా పేరు హారం. సో నేను అంటే స్వామీజీ గారికి భూపతి రాజు గారికి ఇద్దరికి ఈ క్వరీ. స్వామిది సెయింట్ అండ్ ది సైంటిస్ట్ అనే ఒక బుక్ చదివాను. స్వామి వారి బంధువులను ఒకసారి నేను కలిశాను. నాకు ఒక డౌట్ ఏంటంటే, స్వామి లెవర్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, లెవర్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ స్పిరిచువాలిటీకి ఫిజిక్స్కి మధ్య సంబంధించి ఒక బుక్ రాశారని విన్నాను. అంటే ఈ ఎనర్జీ అండ్ స్పిరిచువాలిటీ మధ్య. సో ఆ బుక్ ఏదైనా దొరుకుతుందని నేను అడిగాను, నాకు దొరకలేదు. ఎవరైనా నాకు ఒక పాయింటర్ ఇవ్వగలుగుతారా? ఏం భూపతి రాజు గారు ఏమైనా చెప్తారేమో డాక్టర్ గారు. అంటే వెబ్సైట్లో ఉన్న పబ్లికేషన్లో అయితే ఈ బుక్ నాకు కనిపించలేదు. డాక్టర్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోండి డాక్టర్ గారు, ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఆ ప్రశ్న ఇంకొకసారి అడగండి. మీరు అడిగిన ప్రశ్న ఏం బుక్, ఏం బుక్ అండి? ఇప్పుడు ఇప్పుడు మామూలుగా సైంట్ అండ్ సైంటిస్ట్ బుక్ లో ఈ చార్ట్ ఆఫ్ ది లెవర్ స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ కాన్షియస్నెస్ అంటే వేకింగ్ స్లీప్ డీప్ స్లీప్ ట్రాన్సిడెంట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా ఆయన సార్ అది ఒక విషయం ఒక క్లారిఫై చేస్తాను. అది డయాగ్రామ్ అన్నది స్వామీజీ రాసింది కాదండి, అది యాక్చువల్ గా ఒక సైంటిస్ట్, ఒక అమెరికన్ సైంటిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో రీసెర్చ్ చేసి ఈ ట్రాన్సెండెన్స్ గురించి, హైడ్రోజన్ లెవెల్ ఎనర్జీ ఏ విధంగా కిందకి వెళ్తుందో, స్లీపింగ్ స్టేజ్ లోని ట్రాన్సెండెంటల్ స్టేజ్ లో ఎలా ఉంటుందో ఒక పిహెచ్డి థీసిస్ కి పబ్లిష్ చేశాడు ఒక ఆయన, ఆయన అమెరికన్ సైంటిస్ట్. అది స్వామీజీ రాసింది కాదండి, అది ఊరికే అటాచ్ చేశాం. స్వామీజీ సైన్సెస్ కి అలాగే దాన్ని సింథసిస్ చేసినవి ఆర్టికల్స్ అన్ని బుక్ లో ఉన్నాయండి. అవి నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి అహ్మదాబాద్ లో ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఒకటి ఉంది ఫిజిసిస్ట్ కి, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ మ్యాథమెటికల్ ఫిజిసిస్ట్ కి ఒకటి రాశారు. అందులో సింథసిస్, ఎంపిరిసిజం, ట్రాన్సెండెంటలిజం ఒక ఒక లెక్చర్ ఇచ్చారు. అది కూడా చాలా మంచి లెక్చరు. అలాగే మిషిగన్లో ఎన్ ఆర్బర్లో ఒకటి రాశారు. అదంతా ట్రిగనామెట్రీ, జియోమెట్రీ, దాని సింథసిస్ ఎలాగో, టైమ్ అండ్ స్పేస్ ఎలాగో, అవన్నీ కూడా అదొక ఆర్టికల్ ఉంది. అది కూడా సైంట్ అండ్ సైంటిస్ట్లో ఉంది. అలాగే ఇంకొక అది కొంతవరకు ఫిలాసఫీ ఆఫ్ యోగాలో కూడా కొంత ఉంది, ఆగ్రా యూనివర్సిటీలో లెక్చరు. ఎక్కువగా ఆ సింథసిస్ అన్నది అహ్మదాబాద్లో లెక్చర్ ఒకటి, తర్వాత
యాన్ ఆర్బర్లో రాసిన లెటర్ ఒకటి, తర్వాత చాలావి ఫిలసాఫికల్ రిలీజియన్ అని ఒకటి, సైన్స్ అండ్ రిలీజియన్ అని ఉన్నవి. సైన్స్ అండ్ రిలీజియన్ కూడా కూడా బుక్లో ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా మీరు మిస్ అయితే నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తాను. సైన్స్ అండ్ రిలీజియన్ వివేకానంద చాలా ఎక్కువగా చాలా రాశారు, అలాగే స్వామి జ్ఞానానంద్ కూడా సైన్స్ అండ్ రిలీజియన్ రాశారు, అలాగే ఫిలసాఫికల్ రిలీజియన్ రాశారు. మీరు అడిగిన ప్రశ్నకి అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఆ బుక్లో. అది మీరు చెప్పింది స్వామీజీ రాసింది కాదండి, అది అది ఊరు అటాచ్ చేశారు అందులో, కానీ స్వామీజీ రాసింది కాదు. సార్ స్వామీజీ రాసిన బుక్స్ అన్ని ఎలా దొరికితే సార్? మీకు ఏమైనా కరెస్పాండెన్స్ లేకపోతే ఆన్లైన్ అన్ని పెట్టారా ఎలా సార్? అంటే లెక్చర్స్ కానీ ఇవన్నీ కానీ సైన్స్ అన్ని ఉన్నాయండి అందులోని, మిస్ అయినవి చాలా తక్కువేనండి. అది మీకు ఏదన్నా అనుమానం ఉంటే అక్కడ నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామీజీ చెప్పండి. నా పేరు సత్యనారాయణ రాజు. ఆ పరమానంద ప్రాప్తి కోసం ఆధ్యాత్మికత అని చెప్పారు. హలో చెప్పండి చెప్పండి, అడగండి. అంటే నేను అడిగేది ఏంటంటే చిత్తవృత్తిని ఎలా నిరోధించుకోవాలి, అలాగే విషయాసక్తిని కూడా తగ్గించుకోవాలి అని చెప్పారు, అవి ఎలా సాధ్యమవుతాయి దైనందిన జీవితంలో? సో అదే చెప్పేది ఏంటంటే, చిత్తవృత్తులు అనేది నిరోధించాలి అంటే దానికి నా దగ్గర ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. చిన్నప్పుడు చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు మీరు ఇంక్ సిరా ఇంక్ పెన్ వాడేవారు గుర్తుందా? అప్పుడప్పుడు క్లీన్ చేసుకునేవాళ్ళం. ఎలా క్లీన్ చేసేవాళ్ళం? ఫస్ట్ వాటర్ పోసేవాళ్ళం, వాటర్ పోసి ఇట్లా ఇట్లా షేక్ చేసేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లు కూడా ఆ ఏ ఇంక్ అయితే ఉందో బ్లాకో బ్లూ ఉంటే నీళ్లు అన్ని కూడా బ్లూ ఇంక్ గా మారిపోయి బయటకు వచ్చాయి. మళ్ళీ ఏం చేసేవాళ్ళం? ఇంకో కొంచెం వాటర్ పోసేవాళ్ళం, మళ్ళీ షేక్ చేసేవాళ్ళం. షేక్ చేస్తే ఆ బ్లూ యొక్క ఇంటెన్సిటీ తగ్గేది, కొంచెం రంగు తగ్గి మళ్ళీ బయటకు వచ్చేది. మళ్ళీ ఇంకోసారి పోసేవాళ్ళం, మళ్ళీ షేక్ చేసేవాళ్ళం. 4-5 సార్లు పోసిన తర్వాత మనం ఏ వాటర్ అయితే పోసామో ఆ వాటర్ బయటకు వచ్చేది. అప్పుడు అనుకునేవాళ్ళం ఇది క్లీన్ అయింది అనుకునేవాళ్ళం, అవునా కదా? అవునండి. సేమ్ వే ఏంటంటే విషయాసక్తిని తగ్గించాలంటే భగవంతుని మీద మనస్సు ఏదో ఒక టైంలో పెట్టే ప్రయత్నం చేయాలి. తర్వాత ఏంటంటే చిత్తవృత్తులు అనేవి ఏంటంటే ఎన్నో జన్మలుగా మనం పోగు తీసుకొచ్చాం, అంత ఈజీగా పోవు. ఎందుకంటే వితర్క భావనే ప్రతిపక్ష భావన అని పతంజలి యోగసూత్రాలు చెప్పింది అన్నమాట. అంటే ఆపోజిట్ది వెయ్యాలి మనం లోపల మనసులో. మీరు ఎంత త్వరగా ప్రథమ కర్తవ్యంగా భావించారన్నది బట్టి మీరు ఎంత త్వరగా మీ చిత్తవృత్తుల్లోకి దానికి తగిన సరైన మందును పంపిస్తున్నారు, ఎంత మందు పంపిస్తున్నారో అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంచేత ఏంటంటే ఆ మందు మీరు ఎంత పంపిస్తున్నారంటే ఏంటి, ఎంత టైం మీరు వెచ్చించగలుగుతున్నారు, ఎంత టైం మీరు వెచ్చించగలుగుతున్నారు అది ఇంపార్టెంట్ అనమాట. నేనేం చెప్పాను, ఇంకు మనం ఏంటంటే క్లీన్ చేయడానికి ఎన్నిసార్లు అయినా పోసేవాళ్ళం, మళ్ళీ వాటర్ బయటకు వచ్చే వరకు ఇంకు నీళ్లు పోయడం, మళ్ళీ షేక్ చేయడం, మళ్ళీ కింద వంచడం. సో పూర్తిగా మనం పోసిన వాటర్ బయటకు వచ చే వరకు మనం కడుగుతూనే ఉండేవాళ్ళం కదా. అదే విధంగా ఏంటంటే మనసులో ఉన్న వృత్తులు ఏంటంటే చిత్తవృత్తులను నిరోధించడానికి ప్లస్ ఏంటంటే పరమానంద ప్రాప్తిని పొందాలంటే ముందు చిత్తవృత్తులు నిరోధించాలంటే మీరు ఎంత భక్తిగా అంటే ఎంత వరకు భక్తిని మీరు ఆస్వాదించాలి. ఇందాక చెప్పాను డెఫినేషన్ కూడా వచ్చాను, భక్తి అంటే ఏంటి, నాట్ గురువు పోయి కొబ్బరికాయ కొట్టి భక్తి భక్తి కాదని చెప్పాను అనమాట. భగవంతుని మనం ఎంత ప్రేమించగలుగుతున్నాము అంటే అంత అంటే ప్రథమ కర్తవ్యంగా భావించినప్పుడే వాడిని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టగలుగుతాం ఇదంతా. ఇప్పుడు చిత్తవృత్తుల గురించి మీకు ఎందుకు డౌట్ వచ్చింది? అందరికీ డౌట్ రాకపోవచ్చు, ఎందుకంటే చిత్తవృత్తులే కదా మనల్ని మనోనాశనం చేసే చిత్తవృత్తులే కాబట్టి దీని ద్వారా నేను సాధారణ కుంటి పడుతుందని తెలుసుకున్నాను కాబట్టి దీన్ని ఎలా అరికట్టాలో తెలుసుకోగలుగుతున్నాం. అంచేది అంటే యూనిట్ సో మచ్ స్టఫ్. సో అంచేత మనసుని ఏంటంటే ఎంతవరకు మానసం అనేది పాడియావును మేపుచ్చు మచ్చిక చేయగదు. సో ఈ మన్ ఈ పాడి ఆవును ఏంటంటే మేపుతూ మేపుచ్చు మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకోవాలి అంటే దానికి ఏంటంటే సద్వస్తువును పొందడానికి ఏంటంటే ఏదైతే అవసరమో అవన్నీ భక్తి సాధన ప్రార్థన సేవ ఇవన్నీ చేసి దాన్ని ఆ వృత్తులన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. థాంక్ యూ స్వామి. ప్రయత్న లోపం అంతే, ఆధ్యాత్మికత అనేది కష్టం ఏం కాదు.
అడగండి. యా ప్లీజ్ ఆస్క్ మరస్. అంటే మనం గాడ్ వైపు ఒక అడుగు వేస్తే గాడ్ మన కోసం 10 అడుగులు వేస్తారు అంటారు కదా. అవును. సో మనం ఆయన తెలుసుకోవడానికని మనం ప్రయత్నం చేసినప్పుడు ఆయన మనకి అలా అంటే వాతావరణాన్ని ఆయన కల్పించాలి కదా. యాక్చువల్లీ అదే జరుగుతుంది, జరగబోయేది కూడా అదే అనమాట. ఎందుకంటే అడుగులు ముందేటంటే లిటరల్ గా భగవంతుడు నడుచుకుని వచ్చేస్తాడం కాదు మనం. సో అది కలుగుతుంది, ఆ వాతావరణం కలుగుతుంది. యాక్చువల్గా టు బి ఫ్రాంక్, ఈవెన్ ద వన్ హూ సిన్సియర్లీ సీకింగ్ గాడ్ వాళ్ళకి ఏంటంటే దాన్ని తగ్గట్టుగా ఏంటంటే అనేక సత్సంగాలు వాళ్ళకి తెలియకుండానే పార్టిసిపేట్ చేయడం, తర్వాత ఏంటంటే తెలియకుండానే ఏదో ఒక బుక్ లభించడం, తెలియకుండానే మనసు ఏంటంటే భగవంతుని వైపుకి ఉత్సాహంగా పరుగులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ భగవంతుడు మన వైపు 10 స్టెప్లు వేయడం అంటే అర్థం అది. సో భక్తి తీవ్రత ఏంటంటే మనకున్న భక్తి ఏ విధంగా ఉంది అంటే ఇంటెన్స్ లవ్. ఆ లవ్ లో ఏంటంటే భగవంత్ భక్తి ఎక్కువయ్యే కొలది ఏం చెప్పాను, బ్రహ్మం పట్ల అటాచ్మెంట్ పెరుగుతున్నా అదే భక్తి అని చెప్పాను అనమాట. అప్పుడు ఏంటి క్విక్ సెసేషన్స్ లో ఏమవుతుంది అంటే విఆర్ అటాచ్ టు ద బ్రహ్మన్ అని చెప్పాను. అంటే ఏంటి అర్థం ఏంటి, భగవంతుని ఏంటంటే మన ప్రయత్నం లేకుండానే మనం స్మరిస్తున్నాం అనుకోండి, మనం స్మరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనస్సుకి ఏంటంటే ఆ భక్తి అనే వృత్తి పట్టిందని అర్థం. అంటే విషయ వృత్తులు పోయి భగవద్ వృత్తి పట్టిందని అర్థం. ఆ ఇంటెన్సిటీ పెంచాల్సింది కూడా ఆయనే కదా. పెంచాల్సింది ఆయనే కాదు, మనం పెంచాలని ప్రయత్నం చేసి ఒక అడుగు వేసినా పెంచుతాడు అది కూడా. నీకు పెరగాలని ఒక ఆలోచన ఉండాలి కదా, ఆలోచన ఉండి ఒక రెండు అడుగులు ముందుకు వేసి. సో రోజు ఒక గంట సేపు కేటాయించే సాధన కాస్త టైం ఉంది, నేను ఇలా సింపుల్ గా వేస్ట్ చేస్తున్నాను ఈ టైం, ఈ అరగంట కూడా ఇలా ఉపయోగించుకుంటానని ఆలోచన మనసులో మెదిలి అప్పుడు ఏంటంటే ఆ వృత్తి ఏం చేస్తుంది అంటే భగవంతుని వైపు నడిపిస్తుంది అన్నమాట. ప్రయత్నం ఎప్పుడు మన వైపునే ఉండాలి ఎప్పుడు కూడా. మనం చేసే ప్రతి పని ఆయన దీంతోనే జరుగుతుంది కదా. మరి అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది, అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే సాధనలో కాస్త పురోభివృద్ధి సాధించినప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా భగవంతుని ఆ చైతన్యం ద్వారానే జరుగుతుంది తెలుస్తుంటారు కదా, కాన్షియస్నెస్. ఇప్పుడు ఏంటి భక్తిగా కొలిచింది ఏంటంటే బ్రహ్మన్ అంటే ఏంటి, చైతన్యం. మన శరీరం అంతా కూడా ఆ చైతన్యమే నడిపింది, జరాచర జగత్తును అంతా చైతన్యమే నడిపించేది. అది పూర్తిగా రియలైజ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అనమాట. ఆ రియలైజ్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది అంటే మనసులో ఉన్న వృత్తులు చిత్త వృత్తులన్నీ పూర్తిగా పోయి ఓన్లీ బ్రహ్మాకార వృత్తి మాత్రమే నిలిచినప్పుడు ఆ అవగాహన మనకు ఏర్పడుతుంది. ఇది నడిపించేవాడు చరాచర జగత్తు నడిపించేవాడు ఆచింతమే నడిపిస్తుంది అని తెలుస్తుంది అనమాట. అది స్పృహంలోకి వస్తుంది అనమాట, జస్ట్ ఆ స్ప్లాష్ అవుతుంది అంటే దట్స్ ఆల్. ఇప్పుడు తెలుసుకుంటున్నాం అది స్ప్లాష్ అవుతుంది అనమాట. నమస్కారం స్వామిజీ. నమస్తే. నా పేరు అరుణ్ కుమార్. నమస్తే. చిదాకాశం అంటే ఏమిటి, అది మన మాలాంటి వాళ్ళ స్థితిలో అది అనుభవ సాధ్యమా? చిదాకాశం అన్న చైతన్యం అన్న ఒకటేనండి. యాక్చువల్లీ చెప్పాలంటే ద కాన్షియస్నెస్ చైతన్యం అన్న చిదాకాశం అన్న రెండు ఒకటే. యాక్చువల్లీ చిత్ శక్తి చిదాకాశం వీళ్ళు వేదాంతంలో వేరు వేరు పేర్లు పెట్టి చిత్ శక్తి అంటారు లేకపోతే చిదాకాశం అంటారు, ఇదంతా ఒకటే. కానీ ఏంటంటే వేదాంతంలో బ్రహ్మం వేదాంతులు ఏంటంటే చైతన్యం అని చెప్తారు, దాన్ని చిదాకాశం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, చిత్ శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. దీన్నేమి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బట్ ద ఐడియా ఈజ్ దట్ యూనో ఆ చిత్ శక్తి చిదాకాశం అనేది ఏంటంటే చాంద్రోగోపనిషత్తులో దహారాకాశము దహార విద్య ఇవన్నీ చెప్పారు. అందులో చాంద్రోగోపనిషత్తులో దహార విద్య గురించి చెప్పినప్పుడు ఈ చిదాకాశం గురించి వచ్చింది ఆలోచన. అయితే చిదాకాశాన్ని మీరు చైతన్యంగా భావించినప్పుడు ఏంటంటే ఈ ఈ శరీరం అంతా కూడా ఏంటంటే ఈ చైతన్యంతో వ్యాపించబడింది. యాక్చువల్గా గురు పూర్ణిమ వ్యాసుడు అంటే ఏంటంటే జ్ఞానాన్ని వ్యాప్తం చేసిన వాడు అని వ్యాసుడు అని అర్థం. సో ఈ చిదాకాశం ద్వారాని చైతన్యం ద్వారాని ఈ శరీరం అంతా ఫంక్షన్ అవుతుంది అనమాట. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తారంటే ఇప్పుడు ఓ కుండలో బంగాళాదుంపలు లేకపోతే క్యారెట్ ఇవన్నీ ఉడుకుతున్నప్పుడు ఏంటంటే పైకి ఇది జంప్ చేస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే అది ఎందుకు జంప్ చేస్తుందంటే కింద స్టవ్ మండుతుండడం ద్వారానే అవి జంప్ చేస్తున్నాయని చెప్తాడు అనమాట. కానీ స్టవ్ని కనుక ఒక్కసారి వేపిస్తే అవి ఆడడం అనేది తగ్గిపోతుంది.
అదే విధంగా ఈ మనిషి యొక్క అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే ఆ చైతన్యం ద్వారానే పనిచేస్తాయని చెప్పాలన్నమాట. అదే కేనోపనిషత్తులు ఏం చెప్పాడు అంటే అసలు ఏంటి, అసలు ఈ మనిషి భగవంతుడు అనేవాడు ఏంటి, ఈ కళ్ళు ఎలా పనిచేస్తాయి, కేనేషితం పతతి ప్రేషితం మనహ కేన ప్రాణ ప్రైతియుక్త అని చెప్తాడు అనమాట. అసలు ఈ మనిషికి ప్రాణశక్తిని ఇచ్చిన వాడు ఎవడు అన్నప్పుడు వాడే భగవంతుడు అని చెప్పకుండా ఏంటి చిదాకాశాన్ని వర్ణిస్తాడు. ఏమంటాడంటే శ్రోత్రస్య శ్రోత్రం చక్షుష్య చక్షు అంటాడు. ఈ కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నప్పటికీ కూడా చూసే శక్తిని ఇచ్చేవాడు, ఈ చెవులు ఉన్నాయి, చెవులు ఉన్నప్పటికీ వినే శక్తిని ఇచ్చేవాడు వాడే అదే చైతన్యం అనమాట. ఆ చైతన్యాన్ని మీరు చిదాకాశం అని పిలండి, చిత్శక్తి అని పిలండి, మరొకటైనా పిలండి. కానీ మనకు అది అర్థం అంటే ఆత్మకు పర్యాయ పదం అనుకోవచ్చా? ఏమండి, ఆత్మకు పర్యాయ పదంగా వాడుకోవచ్చు. ఇంకొక ప్రశ్న స్వామి, ఇది కారణ శరీరం, స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం అంటారు, ఈ పంచకోశాల్లో స్థూల శరీరము దేహం అది కనిపిస్తుంటది, సూక్ష్మ శరీరం అంటే మనస్సు నుంచి మనకి సూక్ష్మ శరీరం, ఈ పంచకోశాల్లో ఈ కారణ శరీరాన్ని మనం దర్శించవచ్చా? పంచకోశాల్లో కారణ శరీరం లేదండి, పంచకోశాలు ఉన్నది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి. మరి కారణ శరీరం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయన్నమాట. సో స్థూల శరీరం అంటే ఏంటంటే మనకు కనిపించేది బయటకు కనిపి, సూక్ష్మ శరీరం అంటే లోపల మనస్సు చిత్తం ఇవన్నీ కూడా, దానికి అవతలం ఉన్నది ఏంటంటే కారణం, ఏదైతే కారణము చరాచర జగత్ ఇది అది కారణ శరీరం, దాన్ని ఆత్మ అనుకోవచ్చు. కారణ శరీరం అన్నా చిత్తన్నా ఆత్మ అన్నా అంతే ఒకటే ఒకటే. పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు. అంటే ఆనందమయ కోశముకు అనుకోవచ్చా? అనుకోవచ్చు 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 కారణ శరీరం అని అనుకోవచ్చు అనుకోవచ్చు. అంటే ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే అన్నమయం కాదు, మనోమయం కాదు, ప్రాణమయం కాదు, మనో విజ్ఞానమయం ఆనందమయం తెలుస్తుంది అనమాట. అది శోధన ద్వారా కనిపెట్టింది. బట్ ఏంటి కారణ శరీరం అనేది ఏంటంటే ఉపాదానం అనమాట. ఈ మొత్తం శరీరానికి స్థూల సూక్ష్మ శరీరాలకి చరాచర జగత్తుకి కారణమైంది ఏంటి ఒక శరీరం, దాన్ని హిరణ్య గర్భం అనుకోండి, ఏదైనా అనుకోండి. సో భానుప్రసాద్ గారు ఏంటి క్లోజ్ చేసేద్దామా? నేను చదవకుండా ఉన్నారండి అడగడానికి, శ్రీరామ్ గారు ఏదో అడుగుదా అన్నారు, ఇందాక మెసేజ్ కూడా పెట్టారు, అడగమనండి స్వామి. ఒక ప్రశ్న నా దగ్గర నుంచి మళ్ళీ, ఈ యోగుల అవధూతలు వీళ్ళందరి చరిత్రలు చదువుతుంటే జీవన్ ముక్తుడు అనే వర్డ్ బాగా వినిపిస్తుంది. యాక్చువల్లీ జీవన్ ముక్తుడు అనేది అంటే అదే స్టేటస్ ఎలా డిఫైన్ అవుతుందండి? యాక్చువల్లీ జీవన ముక్తి, త్రిగుణాతీత స్థితి ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదాలు అండి. జీవన్ ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందేవాడిని జీవన్ ముక్తుడు అంటారు అన్నమాట. దీనికి ఏంటంటే నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఏంటి, ముక్తి అనేది ఏంటి, ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్, ఏదో ఒక రోజు ముక్తిని పొందుతాము సెలబ్రేట్ చేసుకోవడం అనేది కాదనమాట. ముక్తి ఏంటి అంటే తన స్వస్వరూప స్థితిని అవగతం చేసుకున్నవాడు ముక్తి పొందినట్టే. ఈ మూమెంట్లో ఏంటంటే నేను దేహాన్ని కాను, దేహిని అని మీరు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయారు అనుకోండి, ఆ పర్టికులర్ మూమెంట్ లో మీరు జీవన ముక్తుడే. అంటే ఏంటి, ఈ బాధలు లేకపోతే ఈ ద్వంద్వాలకు అతీతంగా మీరు పోయి నేను దేహాన్ని కాదు, మనసును కాను, బుద్ధిని కాను, చిదానంద రూపం శివోహం శివోహం అని మీరు పూర్తిగా ఆత్మని ఏవ ఆత్మనాతుష్ట అసిత ప్రజ్ఞ సదోచితని సిద్ధప్రజ్ఞ, మీరు ఆత్మస్వరూపులు అని మీరు అనుకున్నప్పుడు అదే ముక్తి అనమాట. అంటే ఏంటి, సంసారంలో ఉన్నప్పటికీ సంసార బాధలు కానీ ఈ దుఃఖ ప్రవృత్తి కానీ ఏది మనల్ని బాధించలేని స్థితికి మనం వెళ్ళిపోతే జీవించు ఉండగానే ముక్తిని పొందడాన్ని జీవన్ ముక్తుడు అంటారు. దాన్నే త్రిగుణాతీత స్థి త్రిగుణాతీత స్థితి త్రిగుణాతీతుడు అని కూడా చెప్తారు అన్నమాట. అర్థమైందండి, జీవన్ ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు. ముక్తి అనేది ఒక ఈవెంట్ కాదు, వాడు స్వస్వరూప స్థితిని వాడు అవగాహన చేసుకోవడమే, స్వస్వరూప స్థితిలో పూర్తిగా లయించడమే. అలా ఉండగలిగితే ఈ ప్రపంచంలో ఈతి బాధలు కానీ సంసార బాధలు కానీ దానికి అతీతంగా వెళ్ళిపోయిన వాడు, వాడు జీవించి ఉండగానే ముక్తిని పొందినట్టే లెక్క. ఆ వ్యక్తిని జీవన్ ముక్తుడు అంటారు. ఆ వ్యక్తి పొందినదా ఏంటి, ఆ వ్యక్తి ఏం పొందుడు అంటే జీవన్ ముక్తి పొందుడు అని చెప్పాలి. స్వామీజీ నమస్కారం అండి, నా పేరు శ్రీరామ్, బేరన్ నుండి మాట్లాడుతున్నాను. బేరన్లో కూడా మీ ఉన్నాయి చిన్నమయ్య సొసైటీలు ఉన్నాయి.
నేను వాటి కూడా వెళ్తూ ఉంటుంటాను అప్పుడప్పుడు. మీరు ఇప్పుడు చెప్పింది దైహిక స్థితి పొందాలంటే చిత్త వృత్తులను వాటితో పోరాడాలని చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అలాగే అత్యంత దుఃఖ నివృత్తి పొందాలంటే పరమానందంలో మనము చేరాలని చెప్పేసి, భక్తిలో పొందాలని చెప్పేసి. అలాగే భక్తి అంటే ఏంటి అన్న విషయాలు కూడా మీరు చక్కగా చెప్పారు. భగవంతునే స్మరించడం, ఆయన నామస్మరణం చేయడం అన్నది. మీ విత్ యువర్ పర్మిషన్ మీరేంటే ఒక 1 మినిట్ నేను ఆ స్మరణ చేస్తాను స్వామి. 2 మాటలతోనే అది జ్ఞానానంద జ్ఞానానంద గురు జ్ఞానానంద దేవా గురు జ్ఞానానంద దేవా గురు జ్ఞానానంద దేవా జ్ఞానానంద జ్ఞానానంద గురు జ్ఞానానంద దేవా గురు జ్ఞానానంద దేవా గురు జ్ఞానానంద దేవా జ్ఞానానంద 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 దేవా జ్ఞానానంద 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 దేవా జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 గురు జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 గురు జ్ఞానానంద 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 గురు జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 దేవ జ్ఞానానంద 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 దేవ. థ్యాంక్ యూ స్వామిజీ, వెరీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం స్వామిజీ. ఇంకా అనుకుంటే జ్ఞానానంద స్వామి బుక్స్ చదివారా? డాక్టర్ భూపతి రాజు గారు ద్వారా తెలుసుకుంటున్నాం స్వామి మేము అంతేనా వేనని. వెబ్సైట్ లో ఉన్నాయి, బుక్స్ చదవండి, చదివితే మీకు కరెక్ట్ గా ఐడియా వస్తుంది ఏంటి ఇదంతా. తప్పకుండా స్వామి, తప్పకుండా స్వామి, పఠిస్తాం. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, చాలా సంతోషం ఉండే అవకాశం. డాక్టర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని కన్క్లూడ్ చేస్తా అంటే చెప్పండి. ముందు స్వామీజీకి మా సత్సంగం తరఫున, అందరు పార్టిసిపేట్ చేసిన అందరి తరఫున సాష్టాంగ నమస్కారాలు. ఎంతో చక్కగా వివరించారు. కొందరు కొత్త వారు ఉన్నారు కనుక ఆ లేఖల గురించి 2 ముక్కలు చెప్తాను. జ్ఞానానంద నిర్వికల్ప సమాధి స్థితి పొందిన తర్వాత అంటే 4-5 సంవత్సరాలు వారి కుటుంబానికి వారు ఎక్కడున్నారో తెలియదు. ఒకసారి అదృష్టవశాత్తం అనండి ఏదవతే అనండి కాశీలో ఆయనని గుర్తుపట్టడం జరిగింది. జరిగిన తర్వాత గురుదేవులు పుణ్యానంద పర్మిషన్తో ఇంటికి వచ్చారు, వరదనమూడి వచ్చారు. అప్పటి నుంచి తండ్రి గారికి కొంతమంది భక్తులకి లెటర్స్ ద్వారా రాయటం మొదలుపెట్టినారు. ఆ లెటర్స్తో మా చాలా అంటే హౌస్ హోల్డర్స్కి జిజ్ఞాసులకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే సాధువులకి తన శిష్యులకి జిజ్ఞాసులకి వేరే లెటర్స్ రాశారు. దానిని బోధామృతం అని వచ్చిన పుస్తకం ఉంది, దీనిని లేఖావళి అనే పుస్తకం ఉంది. దీనికి ఆ లేఖలన్నీ ప్రచురణ జరిగింది. ఇప్పుడు మన స్వామీజీ మనకి వివరించిందంతా 2వ లెటరు. ఆ లెటరు తన తల్లిగారికి, సోదరికి, మాతలకి రాశాడు. ఆ రాసినలో అది 5 యాక్చువల్గా మన స్వామి ఎంత వివరంగా చెప్పారంటే అది యాక్చువల్గా ఉన్నది 6 సెంటెన్స్లే 7 సెంటెన్స్లే ఉంది. దాన్ని చెప్పడానికి అంత వివరంగా చెప్పగలిగారు మనందరికీ హౌస్ హోల్డర్స్కి అర్థమయ్యేలాగా. అది దానికి మరొకసారి నమస్కారం చెప్తున్నాను. ఈ విధంగా లేఖలు చాలా ఉన్నవి. ఆ లేఖలన్నింటిలో కూడా హౌస్ హోల్డర్స్కి ఏ విధంగా చెప్పాలి,
అలాగే జిజ్ఞాసులకి ఏ విధంగా చెప్పాలి, వారికి ఏ విధంగా సాధన చేసే వారికి ఏం అడ్డు వస్తాయి, ఆ అడ్డులని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు సత్యనారాయణ రాజు గారు అడిగారు కదా ఏ అడ్డులు వస్తున్నాయని, అవన్నీ నివారించడానికి చక్కగా అన్నీ ఉన్నాయి. కానీ చాలా క్లుప్తంగా రాస్తారు స్వామి దాన్ని, అంటే స్వామి జ్ఞానానంద దాన్ని వివరించడానికి ఇటువంటి మహాత్ములు కావాలి అంటే ఒకసారి గ్లాన్స్గా చదివితే సరిపోదు. చెప్పినట్టు ఒక్కొక్క సెంటెన్స్లో ఎంతో అర్థం ఉంది. అది ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఇంటెన్స్ లవ్ అండ్ సబ్సిక్వెంట్ అటాచ్మెంట్ ఇస్ బ్రహ్మన్ ఈజ్ లవ్ అన్నారు. ఒక్క అది సూపర్ఫిషియల్గా చదివితే దాంట్లో ఏం ఉండదు, దానిలో డీప్గా అర్థం చేసుకుంటే అందులోనే వైరాగ్యం వస్తుంది, అందులో అన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ స్పష్టంగా చెప్పారు. ఇలాగా మాకు వచ్చి ఈ బోధ చెప్పినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ మరలా ఇలాగ అవకాశం వస్తే, అంటే స్వామికి చాలా బిజీగా ఉంటారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం చిన్న విధంగా స్వామీజీ లెటర్స్ చదువుకుంటూ ప్రతి శనివారం పూర్ణసూత్రాలు చదువుకుంటూ లెటర్స్ అన్ని లేఖావళి అంతా చదివాము, బోధ అవతారాన్ని ప్రతి సంవత్సరం చదువుతున్నాం. ప్రస్తుతం ఇంగ్లీష్ పద్యాలు మ్యాన్ టు బుద్ధ చాలా, దాన్ని వర్ణించడానికి తగదు ఆ పద్యం. అంత పద్యం ఏ విధంగా మానవుడు బుద్ధి స్త్రీ హయ్యర్ స్టేట్కి ఎలా వెళ్తాడు ఇంగ్లీష్లో రాశారు. అలాగే ఫిలాసఫీ ఆఫ్ యోగ బ్రహ్మ చాలా లెక్చర్ రాశారు ఇంగ్లీష్లో. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు ఇలా అప్పుడప్పుడు వచ్చి మా దాన్ని విస్తీరకంగా మా అందరి లాంటి వారికి అర్థం చేయడానికి, అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే చాలా సంతోషిస్తాం. మరోసారి నమస్కారం, మరలా చూద్దాం. ధన్యవాదాలు స్వామి, మంచి మంచి విషయాలు తెలియజేశారు. అలాగే మరిన్ని ప్రసంగాలు వినే అవకాశం ఇస్తారని ఆశిస్తూ మీ నుంచి చెలవు తీసుకుంటున్నాం. అలాగే అందరి తరఫున మీకు పాదాభివందనాలు. సో ఈరోజు ఈ సత్సంగం ముగిస్తున్నాం. మళ్ళీ వచ్చే శనివారం ఇదే సత్సంగం 41వ సత్సంగం స్టార్ట్ అవుతుంది. శనివారం రాత్రి 7 గంటలకు, ప్రతి శనివారం 7 గంటలకి ఈ సత్సంగాలు జరుగుతున్నాయి గత 8 నెలలుగా. రేపు వచ్చే శనివారం 41వ సత్సంగం జరగబోతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, శుభరాత్రి, ధన్యవాదాలు. Is that really funny?